సమేత సద్గురు శ్రీ మహర్ చైతన్యదేవి. అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరం సద్గురుదేవులు అమ్మగారు ప్రారంభించి 13వ వార్షికోత్సవం మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు. ముఖ్యంగా సద్గురుదేవుల యొక్క దివ్య అనుగ్రహంతో ఈ కైలాసగిరి మెహర్ బాబా వారి ఈ కేంద్రాన్ని వారు ఆశించిన విధంగా మనమంతా కూడా నిర్వహించుకోవటానికి మనంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధమైనటువంటి ఈ మెహర్ బాబా వారి యొక్క ఈ కేంద్రం, గురుదేవులు ఏదైతే సద్గురువుగా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ఏ మేల్కొల్పు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేశారో, వారు ఏ గైడ్ లైన్స్ మనందరికి ఇచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమాలు మీరు నిర్వహించండి ఆదేశించారు, ఆ విధముగా ఈ కైలాసగిరి కేంద్రం మరియు మన వెంకోజి భాను సెంటర్, ఈ రెండు సెంటర్లను కూడా నిర్వహించుకోవటానికి ముఖ్యంగా ఈ మన సభ్యులందరూ కూడా అందరూ సహకారం చేసి దిగ్విజయంగా నిర్వహించబడుతూ ఉన్నది. ఈ కేంద్ర ముఖ్యోద్దేశం ముఖ్యంగా దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా మన దేశం నుండే కాకుండా గురుదేవులే ఈ కేంద్రానికి సంబంధించి ఆ టైటిల్లో అవతార్ మెహర్ బాబా యూనివర్సల్ స్పిరిచువల్ మెడిటేషన్ క్యాంప్ అన్నారు. మన దేశం నుంచే కాకుండా ఎక్కడి నుంచో యూనివర్సల్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఈ గోళానికి సంబంధించింది కాదు, విశ్వంలోని ఇతర గోళాలకు సంబంధించి కూడా మనకి ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. మనకి అగుపించని వారు ఉంటారు, కవిపించే వారు ఉంటారు. అనేక రకాలుగా ఈ కార్యక్రమం అవతార పూజ అనేటువంటి మెహర్ బాబా వారి యొక్క దివ్య కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. ఆ విధమైనటువంటి ఈ కేంద్రానికి సంబంధించినటువంటి యానివర్సరీ, ఈరోజు మనం 13వ యానివర్సరీని చక్కగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు అందరి సహకారంతో చేయడం జరిగింది. ఈ అవతార పురుషుడు అయినటువంటి మెహర్ బాబా వారు, నేను భోజనించడానికి రాలేదు, మేల్కొలపడానికి వచ్చాను అని తెలియజేస్తూ ఆయన నిర్వహించినటువంటి తన యొక్క విశ్వ ఆధ్యాత్మిక మేల్కొలుపు కార్యక్రమంలో అనేక ఘట్టాలుగా ఆయన తన యొక్క దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన అనేక దేశ విదేశాల్లో టూర్లు నిర్వహించారు అందరినీ ఉద్ధరించే క్రమంలో భాగంగా. అదేవిధంగా మస్తుల కార్యక్రమం అన్నారు, ఆధ్యాత్మిక ఉన్నతులై సరైనటువంటి గైడెన్స్, సద్గురు యొక్క గైడెన్స్ లేక ఆ మార్గంలో ఇరుక్కు చిక్కుపోయినటువంటి ఆధ్యాత్మిక ఉన్నతులైనటువంటి అనేక మస్తులైన మెహర్ బాబా వారు తానే స్వయంగా మారుమూల ప్రాంతాలకు, ముఖ్యంగా మన దేశం అనేక మారుమూల ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ ఉద్ధరించే కార్యక్రమంతో పాటుగా వారిలో ఉన్నటువంటి ఆ దైవీ ప్రేమను తన యొక్క విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అందరికీ పంచిపెట్టి తద్వారా ఈ ప్రేమ బీజాలను మనందరిలో నాటడం ద్వారా మనమంతా కూడా మేల్కొనపడానికి అవసరమైనటువంటి తన యొక్క దివ్య కార్యక్రమాన్ని నిర్వహింపు చేసి ఆయన 1969 జనవరి 31 ఆయన బాడీ డ్రాప్ చేయడం మనందరికీ తెలిసింది. అటువంటి అవతార పూజ యొక్క దివ్య కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడం కోసం సద్గురుదేవులు, సద్గురు శ్రీ మేయర్ చైతన్యజీ మహారాజ్ వారు వారికి అప్పగించినటువంటి వారి సద్గురువరేణి లేనటువంటి రామానంద యోగేంద్రుల యొక్క కార్యక్రమానికి అనుగుణంగా, మెహర్ బాబా వారి ఆదేశానికి అనుగుణంగా ఆయన వేదాంత పునరుద్ధరణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మెహర్ బాబా వారి యొక్క విశ్వ ఆధ్యాత్మిక నేర్చుకుంటే కార్యక్రమాన్ని అందరికీ అనుగ్రహించడం కోసం ప్రత్యేకమైన అందుకోసమే సద్గురుదేవులు వారు ఏర్పాటు చేసినటువంటి దివ్య మంగళ విగ్రహ రూపాలు మన మహేశ్వర చైతన్య కేంద్రంలో ఎందుకోసం అంటే అవన్నీ కూడా
భూపై విగ్రహ రూపంలో ఉన్నటువంటి అవిగ్రహం ద్వారా కనెక్ట్ తద్వారా వారు ఏదైతే బాబా వారి యొక్క దిగు కార్యక్రమం నిర్వహించి చేపట్టాలో ఆ కార్యక్రమాన్ని తద్వారా ఆయన ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఈ కైలాసగిరి కేంద్రం ఏదైతే విశ్వ ఆధ్యాత్మిక మేల్కొలుపు ధ్యాన శిబిరం అని ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా బాహ్యంగా తెలియబడేది కాదు. ఎవరైతే ఈ కేంద్రాన్ని సందర్శించి బాబావారి యొక్క దివ్య ఆశీస్సులను పొందుతారో వారంతా కూడా బాబా ఏదైతే అనుగ్రహిస్తానన్నారో మీ అందరినీ మేల్కొట్టడానికి అవసరంగా ఆ దివ్య తద్వారా అవన్నీ కూడా బాగా వాంఛించండి. ఇక్కడ తెలుగు యొక్క మన జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడే ఈ కైలాసగిరి కేంద్రానికి సంబంధించి అటువంటి కైలాసగిరి కేంద్రంలో ముఖ్యంగా మనందరం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని స్వరంతో దానికి అవకాశం ఇచ్చారు సద్గురుదేవుడు. ఆ విధంగా చక్కగా మనంతా కూడా ఇంకా ముందు ఇంకా చక్కగా దీన్ని నిర్వహించడానికి మనంతా కూడా గురుగోవులు బాబా ఏదైతే మనందరూ వాంఛిస్తున్నారో ముఖ్యంగా వారు వాంఛించేది ఒకటే మనంతా కూడా ఏ సంస్కారాలు భౌతికంగా మన ద్వారా వ్యక్తమవుతూ మనమంతా జీవిస్తున్నాము. ఈ స్థితిలోనే మనలో వ్యక్తమవుతున్నటువంటి ఈ ఏకవర్గ ప్రవృత్తులకు సంబంధించిన సంస్కారాలు ఏది వాటి ప్రభావానికి లోను కాకుండా వారు వాంఛించిన సద్గురువు మరియు అవతార పురుషులు వాంఛించిన రీతిలో మనము జీవించాలి. వారి ఇష్టకు అనుగుణంగా వారితో కనెక్ట్ అయి వారి ఆదేశాన్ని అంతర్గతమైనటువంటి వారి యొక్క దివ్య అనుగ్రహం ద్వారా మేము స్వీకరించేటటువంటి ఆ దూరమైనటువంటి వారి యొక్క అంతరికమైనటువంటి అంతర్గతం ద్వారా మనకు అనుభవించేటటువంటి వారి యొక్క దివ్య ఆదేశాన్ని స్వీకరించి తద్వారా వారు వాంఛించిన దిశలో మనం జీవించాలి అనేది భక్తిపోయి యొక్క మహాభావాల యొక్క దివ్య కార్యక్రమం. అటువంటి దివ్య కార్యక్రమాన్ని మనము సఫలీకృతం చేసుకోవాలి అని అంటే వారు ఆలోచించినటువంటి కొన్ని మనకి ఇచ్చినటువంటి సూచనలు వారు ఇచ్చినటువంటి సాధన ప్రక్రియలు మనం పాటించడం ద్వారా వాటిని అధ్యయనం చేయటం ద్వారా వాటిలో ఉన్నటువంటి ఏ సత్య విషయాలు అయితే ఉన్నావో ప్రియ సేఫ్ ద్వారా వ్యక్తమైనటువంటి సద్గురు అవతారి యొక్క దివ్య సందేశాలుగా ఆదేశాలుగా ఈ దివ్య ప్రేమ విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తూ వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ సత్య స్థితిలో మనం నేర్చుకోవాలి. వాటి ఆ ఉద్దేశాన్ని గ్రహించి సగంగుణంగా జీవించడానికి ముఖ్యంగా ఈ ప్రక్రియను మనం పాటించాలి. ప్రక్రియ ద్వారా మాత్రమే వారికి మనం అనుసంధించబడేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. తద్వారా వారు వాంఛిత విధంగా జీవించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాబట్టి ఆ విధంగా ఏదైతే సద్గురుభావ వారి యొక్క దివ్య సత్యాలన్నీ కూడా అనేక వాల్యూమ్స్ వ్యక్తం చేస్తూ అన్నిటిని కూడా మనం అధ్యయనం చేస్తూ వాటిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం గ్రహించవలసిన ఆవశ్యకత ఉంది. దానికి అనుగుణంగానే ఇక్కడ గురుదేవులు మనకు ఆదేశించారు ఆదివారము మరియు గురువారము అధ్యయనం చేస్తూ వాటికి సంబంధించినటువంటి మూర్తులు సత్యాలు ఏ సత్య విషయాలు ఉన్నాయో వాటిని గ్రహించి తద్వారా మీరు తదనుగుణంగా జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది అని తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ముఖ్యంగా మన విశాఖపట్నం వాళ్ళకే కాకుండా ఇప్పుడు మనం అంతా కూడా ఆన్లైన్లో వీటిని విర్చువల్గా నిర్వహించుకుంటున్నాం. అందరూ
ఈ కార్యక్రమంలో అనేక మంది ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో అనేక లోతైన విషయాలు, ముఖ్యంగా మన మహర్ చైతన్య నికేతన్లో బాబా వారి మెహర్ బాబా వారి బర్త్డే సందర్భంగా అనేక మంది చాలా ఆనందిస్తున్నాం. విశాఖపట్నం ద్వారా అక్కడ నిర్వహించబడుతున్నటువంటి ఈ సండే మరియు థర్స్డే కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా లోతైన విషయాలు అక్కడ వ్యక్తం కాబడుతున్నాయి సద్గురు యొక్క దివ్య అనుగ్రహం ద్వారా. అవన్నీ మనకి చాలా వినియోగపడే విషయాలు అని చాలామంది అక్కడ మనకి నాతో అక్కడ తెలియజేశారు. ఆ విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమాలలో ఏదైతే గురుదేవులు వాంచేస్తున్నారో మన ఈ వారు ఇచ్చినటువంటి ఆదేశానికి అనుగుణంగా ఆ విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ కైలాసగిరి కేంద్రాన్ని ప్రారంభిస్తూ గురుదేవులు 27/2/2011 తేదీన ఈ ప్రాంగణంలో గురుదేవులు ఇచ్చినటువంటి మన ఈ ప్రవచనాన్ని ఎవరి ఒకసారి మనం మననం చేసుకుంటాం. ఇది అందరికీ మనకి సూచన ఆదేశము మరియు దీనికి సంబంధించినటువంటి ఈ శక్తి విషయానికి సంబంధించిన ఈ లోతులలో మనం ప్రవేశించి తది అనుభవాన్ని పొందాలనేది గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సాధారణంగా మానవులు చైతన్యపు ఎరుక లేకుండా జీవిస్తూ ఉంటారు. చైతన్యపు ఎరుకకే మెహర్ బాబా ప్రాధాన్యతనిచ్చారు. ఎరుక లేకుండానే లోక నుండి స్వప్నంలోనికి, స్వప్నం నుండి గాఢ నిద్రలోనికి జారిపోతూ ఉంటారు. బాబా యొక్క ముఖ్య ఉద్దేశం ఎరుకతో నేను నువ్వు కోల్పోవాలి. అందుకే నేను చెప్పే ధ్యానం ఉపయోగపడుతుంది. మానవుడు మరణవాత పడినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎరుక లేకుండా పోతుంది. దేని యొక్క ఎరుక? చైతన్యం యొక్క ఎరుక, అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్. పరిణామములకు సంబంధించిన ఈ పునర్జన్మకు సంబంధించిన ఎరుక మాత్రం ఉండదు. మరణవాత పడినప్పుడు ఎరుకతో దైవీ నామం చేస్తే దైవంతో ఒకటైపోతారని, ఆ చివరి గడియలో ఎరుక కోసం ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తీరా శరీర విసర్జన సమయంలో మాత్రము ప్రాణం తెలియకుండా జారిపోతుంది. మరి ఏమిటి ప్రయోజనం? ఎరుక కోసం చేసే ప్రయత్నం చివరిలో ఎరుక లేకుండా పోతే ఎందుకు జపము, ధ్యానము? ఎరుకతో నిన్ను కోల్పోగలిగి చైతన్యమును గుర్తించగలిగే అవకాశం ఉన్నదా? అందుకోసం చేసే ప్రయత్నం చివరి గడియల్లో వినియోగపడుతుందా? సాధన పేరుతో జపములు చేసి, ధ్యానములు చేసి చైతన్యం అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం ఉన్నదా? చైతన్యం యొక్క ఎరుక ఎలా లభిస్తుంది? చైతన్య ఎరుకను మానవులు ఈ ప్రయత్నముల ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్నదా? చైతన్యపు ఎరుక గురించి చాలా ప్రయత్నం చేశాను, కానీ చైతన్యముని గురించి తెలుసుకోవడంలో విఫలమయ్యేవాడిని. ఎరుక వచ్చే సందర్భంలో స్వప్నంలోకి, గాఢ నిద్రలోనికి జారుకోవటం జరిగేది. ధ్యాన ప్రక్రియలో మీ నుండి వాంఛించేది చైతన్యపు ఎరుక గురించి. సాధన చేస్తున్నప్పుడు ఏ వ్యక్తికైనా చైతన్యపు ఎరుక తెలియబడిందా? మనం చేసే సాధన ఎందుకు? చైతన్యపు ఉనికి దేనిపై ఆధారపడి ఉన్నది? చైతన్యము భౌతికంగా వినియోగపడటానికి భౌతిక సంస్కారం అవసరం. సంస్కారము సూక్ష్మంగా ఉన్నప్పుడు సూక్ష్మంగా వినియోగపడుతుంది. సంస్కారం లేకుండా చైతన్యపు ఉనికి సాధ్యమేనా? గుడ్డలు బట్టలు రంగులు మార్చేంత మాత్రం చేత సంసారి సన్యాసి అవుతాడా? సంసారం విడిచిపెట్టకుండానే సన్యసించమంటారు మెహర్ బాబా. అది సాధ్యమయ్యే విషయమేనా? నన్ను అలా ఆదేశించారు మెహర్ బాబా. నేను ఏకకాలంలో సంసారిగా ఉన్నాను, సన్యాసిగా ఉన్నాను. ఇది ఎలా సాధ్యమైంది? ఈ రెండు స్థితులను అధిగమించినటువంటి చైతన్యం ఒకటి ఉన్నది, అదే సూపర్ కాన్షియస్నెస్.
అవతార్ మెహర్ బాబా సంసారి కాదు, సన్యాసి కాదు, ఏది కాదు ఆయన, ఏది కాదు ఆయన, సర్వము అయినటువంటి అవతార బుద్ధి. ఈ క్లూ తెలియబడేంతటి వరకు ఏరుక లభించదు. నాకు చైతన్య ఏరుక కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? చైతన్యం ఏరుక నీకు కావాలి అన్నప్పుడు నిన్ను నీవు మర్చిపోవాలి. స్వప్నంలోకి జారిపోకుండా, గారనిద్రలోకి జారిపోకుండా నిన్ను నీవు కోల్పోగలగాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అవతార్ మెహర్ బాబా సంసారి కాదు, సన్యాసి కాదు, తెల్లకోటు వేసుకునేవారు, రంగురంగుల బట్టలు వేసుకునేవారు, ఎన్ని వేషాలు మార్చినా ఆయన అది కాదు. అటువంటి వాడిని నా ఉనికికి ఆధారమని నేను ప్రేమించగలిగితే చైతన్యం యొక్క ఎరుక లభించే అవకాశము ఉన్నది. నాకేమీ అర్థం కాలేదు బాబు, ఇంకా స్పష్టంగా చెప్పండి అంటే ఇంతకంటే ఏమి చెప్పగలను? నిద్రకు ఉపక్రమించే ముందు మెహర్ బాబా నామస్మరణ చేయగలిగితే ఎప్పుడు తెల్లవారుతుందో తెలియదు. తెల్లవారులు నిద్రలేని ఎరుక అలసట ఉండదు. ఇది బాగానే ఉంది. మెహర్ బాబా నామస్మరణ చేయాలి, నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా ఎలా ఉండటం? నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయేవాడు. నిద్ర పోయినా, నిద్ర పోయానా, నిద్ర పోలేదా, ఇవన్నీ పరస్పర విరుద్ధములుగా ఉండేవి. ఇది ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? సాధ్యమైందా? నేను నిజం చెప్తున్నా, నాకు సాధ్యం కాలేదు. ఎంతటి కపటి కాకపోతే నిన్ను మేల్కొల్పడానికి వచ్చా, నేను బోధించడానికి రాలేదు అంటే ఎలా సాధ్యం? మరణించే సమయంలో దైవం యొక్క స్మరణతో మరణించాలి అంటారు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. మరణిస్తాను అనుకుంటాడే తప్ప మరణించలేదు. అటువంటి సమస్య మెహర్ బాబా మన ముందుంచారు. ఇది అసాధ్యం కాదు అని రమణ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకున్నాను. చైతన్యపు ఎరుకను పొంది చైతన్యం యొక్క ఎరుకతో నీవు దేవుడివై మానవుడిగా కాకుండా దేవుడివై జీవించే అవకాశం ఇస్తుంది. ఈ రెండింటి యొక్క సమగ్ర జీవితమే దైవీ జీవితము. మెహర్ బాబా మేల్కొల్పుతానని తెలియజేసినది. మనమంతా ఈ ప్రయత్నంలోనే మేల్కొనడానికి ప్రయత్నిద్దాం. ఏ బాబా అని గురుదేవులు 27 ఫిబ్రవరి 2011లో మనందరికీ ఇచ్చినటువంటి సందేశం. ఈ విధముగా సద్గురుదేవుల యొక్క ఈ దివ్య కేంద్రం ప్రారంభించారు. ఆయన యొక్క వాంఛితం చైతన్యపు ఎరుకను పొంది ఎరుకతో కూడిన చైతన్యంతో మనం జీవించాలి అనేది వారి యొక్క దివ్య కార్యక్రమం సంబంధించినటువంటిది. దానికి మెహర్ బాబాని మనము ప్రేమించాలి అంటున్నారు. ఆయన్ను మనము ఆయన వాంఛించిన రీతిలో ప్రేమించాలి. మనల్ని మనం కోల్పోయి ఆ స్థితిలో ఆయన యొక్క దివ్య ప్రేమానుగ్రహం ద్వారా, సద్గురు యొక్క దివ్య అనుగ్రహంతో మనము ఈ చైతన్యపు ఎరుకను పొందే అవకాశం ఉంది అంటున్నారు. ఆ విధముగా చైతన్యపు ఎరుకను మనము పొందటానికి అవసరముగా అనేక విధాలుగా మనము గురుదేవుల యొక్క, మెహర్ బాబా వారి యొక్క దివ్య వారు అనుగ్రహించినటువంటి ఆ సత్యప్రేమ సందేశాలలో అనేక విషయాలను మనం చర్చించుకుంటూ ఉంటున్నాం. ఆ విధముగా వారు ఇచ్చినటువంటి సాధన ప్రక్రియ ద్వారా, ధ్యానము ద్వారా, నామస్మరణ ద్వారా ఈ చైతన్యానికి సంబంధించినటువంటి ఎరుకను మనము గుర్తించాలి. గుర్తించిన క్రమంలో ఆ మెహర్ చైతన్యము అంటే ఏమిటో మనము పరిపూర్ణంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది. దాన్నే ఆధ్యాత్మిక హృదయముగా బాబా తెలియజేస్తూ ఉంటారు. భూమధ్యము, భూమ సహస్రం, వీటికి సంబంధించినటువంటి పరిపూర్ణ ఎరుకను మనం పొందాలి అంటే ఈ ధ్యానం యొక్క సహాయం ద్వారా అంతర్ముఖులమై మన యొక్క పంచముఖములుగా
వినియోగించుకున్నటువంటి ఈ ప్రాణశక్తిని ఏకోన్ముఖ పరుచుకుని ఎప్పుడైతే భూమధ్యం అని నిలుపుకుని ఈ ఎరుకను ఈ అహమంకు సంబంధించినటువంటి అస్తిత్వ ఎరుకను మనము పరిపూర్ణంగా తెలుసుకున్నాము. సద్గురు యొక్క దివ్యానుగ్రహం ద్వారా అక్కడ నుండి ఈ భూమధ్యం నుండి భూమాకు సద్గురుదేవులు ఈ ఆత్మకు సంబంధించినటువంటి అస్తిత్వానికి సంబంధించినటువంటి ఏ రియాలిటీ ఏ పరమాత్మ ఏ ఉన్నదో ఆ భూమా సంబంధించినటువంటి ఎరుకను అనుగ్రహిస్తారు. తద్వారా మనమంతా కూడా ఆ ఎరుకను పొంది ఆ పరమాత్మకు సంబంధించిన నిజ చైతన్యానికి సంబంధించిన అనుభవాన్ని పొందడానికి అవసరంగా అక్కడి నుంచి సహస్రానికి తీసుకురావటం ద్వారా ఆ ప్రయాణాన్ని చేయించి సద్గురుదేవులు ఈ ఆత్మకు సంబంధించినటువంటి పరమాత్మ యొక్క అనుభవంలో మేల్కొల్పి తద్వారా ఏ భూమధ్యమందు ఆత్మగా అస్తిత్వము ఉన్నదో ఆ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఎరుకను ఈ పరమాత్మయే ఆత్మగా వ్యక్తమయ్యేటటువంటి ఆ స్థితిలో మేల్కొల్పేటటువంటి అత్యద్భుత మెహర్బాబా వారు వాంఛించినటువంటి శివాత్మకు సంబంధించినటువంటి ఏ సులికి అత్ కాన్షియస్నెస్ సంబంధించినటువంటి ఎరుకను అనుగ్రహిస్తానన్నారో ఆ స్థితిని మనందరికీ అనుగ్రహిస్తాను మానవులందరికీ అని మెహర్బాబా వారు వాగ్దానం చేశారు. అటువంటి శివరాత్రి పర్వదినం ఈరోజు ఏ ప్రథమాత్మ ఎవరి సహాయం లేకుండా ఆదిలో వ్యక్తమైనటువంటి గోహం అనే ప్రశ్నకు సమాధానముగా ఏ భగవంతునిలో వ్యక్తమైనటువంటి ఈ నథింగ్కి సంబంధించినటువంటి స్థితిలో వ్యక్తమైన ఈ ప్రశ్నకు సమాధానముగా ఈ అనంత చైతన్యము ద్విముఖముగా వ్యక్తమై అనంత అచైతన్యముగా అనంత దైవీ చైతన్యముగా వ్యక్తమైన సందర్భంలో అనంత దైవీ చైతన్యము సోహం అనేటటువంటి అనుభవం ఆ స్థితిని ఎరుకను పొందింది కానీ దానికి సంబంధించినటువంటి అనుభవాన్ని పొందటానికి అవసరముగా అనంత అచైతన్యము ఆధారముగా ఉండి ఏ అనంత అచైతన్యము యొక్క స్థితి ద్వారా ఈ ప్రిమోడియల్ ఎనర్జీని వినియోగించుకుంటూ ఈ పంచ తన్మాత్రలు వ్యక్తం చేసుకుని తద్వారా ఓం అనేటటువంటి బిందువు ద్వారా ఈ పంచభూతములుగా ఈ ఆత్మకు సంబంధించినటువంటి ప్రయాణం అంతా కూడా ఈ ఏ ప్రథమాత్మగా ప్రయాణం చేసి ప్రథమంగా పొందినటువంటి ఏ అనుభవం ఉన్నదో ఆ భగవంతునికి సంబంధించినటువంటి పరిపూర్ణ అనుభవాన్ని పొందిన ఆ ప్రథమాత్మయే శివాత్మ ప్రథమాత్మ శివాత్మక అనుభవాన్ని పొంది పొందటమే కాకుండా ఆ అనుభవాన్ని ఇతరులకు ప్రథమ సద్గురుగా పంచ వ్యక్తులకు అనుగ్రహించి పంచ సద్గురువులుగా ఆ విధమైనటువంటి ప్రయాణం చేసినటువంటి ప్రథమాత్మ శరీర విసర్జన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ తన ప్రయాణానికి సహకరించినటువంటి ఈ ఆత్మలన్నింటినీ కూడా ఉద్ధరించడం కోసం మళ్ళీ మళ్ళీ ఈ భూపై అవతరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ విధంగా వ్యక్తమైనటువంటి ప్రథమాత్మ ఈ కాలంలో మెహర్బాబాగా వ్యక్తమవుతారని మార్కండేయ మహాముని ఎప్పుడో తెలియజేశారు అంటారు గురుదేవులు. ఆ వ్యక్తమైనటువంటి దక్షిణామూర్తిగా వ్యక్తమవుతారు. వ్యక్తమై మానవులందరికీ కూడా వారు దక్షిణ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు అన్నారు. ఏ ప్రథమాత్మ తాను పొందిన పరిపూర్ణ అనుభవం ఉన్నదో శివాత్మగా తాను ఏకకాలంలో భగవంతుడు అవడమే కాకుండా సమస్త సృష్టికి సంబంధించిన అనుభవం ఏదైతే తాను పొందారో అటువంటి అనుభవాన్ని సర్వ మానవాళికి అనుగ్రహిస్తానన్నారు. అటువంటి అనుగ్రహిస్తానని వ్యక్తమైనటువంటి ఆ దక్షిణామూర్తి మెహర్బాబాని మెహర్బాబా గురుదేవుడు ఆ దక్షిణ జ్ఞానాన్ని మెహర్బాబా వారు ఈ మానవులందరికీ అనుగ్రహించడానికి అవతరించారు అని మార్కండేయ మహాముని తెలియజేసిన విషయాన్ని గురుదేవులు ప్రస్తావిస్తారు. ఆ విధముగా మెహర్బాబా వారు దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి యొక్క మేల్కొలుపు కార్యక్రమం ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సఫలీకృతం చేయటం కోసం సద్గురుదేవులు వారు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి ఫలితాలను రాబోయే కాలంలో మానవులందరూ పొంది తరిస్తారు. జై బాబా. ఈ
కార్యక్రమము ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి మేల్కొల్పు ప్రక్రియకు సంబంధించినటువంటి మెహర్ బాబా మరియు గురుదేవ్ తెలియజేసిన విషయాన్ని సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ విశాఖపట్నం మాట్లాడుతున్నారు. జై బాబా. జై మెహర్ బాబా, జై సద్గురుదైవం, జై మాతృశ్రీ. అనంత ప్రజ్ఞ అయినటువంటి సద్గురు తాను నిర్వహించేటటువంటి మేల్కొల్పు కార్యక్రమంలో ఈ ప్రజ్ఞ అనేది సార్పడుతుంది. ఈ ప్రజ్ఞ గురించినటువంటి వివరములు ఆధ్యాత్మిక మేల్కొల్పు గ్రంథములు 1 నుండి 15 భావంలో ఉన్నవి. మెహర్ బాబా గారు అంటారు, అజ్ఞానంలో జీవించకండి, జ్ఞానంలో జీవించండి అంటారు. ఈ మనసు యొక్క సహాయంతో జీవించేటటువంటి వ్యక్తి ఇది అజ్ఞానమని తెలియక జ్ఞానమని భ్రమించి అజ్ఞానిగా జీవిస్తారు. ఏ వ్యక్తి అయితే ప్రజ్ఞ యొక్క అనుభవంలో సద్గురు యొక్క సహాయంతో జాగృతమవుతాడో ఆ వ్యక్తి జ్ఞానిగా జీవిస్తాడు. అజ్ఞానం అజ్ఞానముగా గుర్తించి అజ్ఞానమును ఎక్కడికక్కడికి విసర్జించి జ్ఞానిగా జీవిస్తాడు. ఈ ప్రజ్ఞ గురించి ఆధ్యాత్మిక మేల్కొలు గ్రంథము 1, 2, 3 భాగములను సద్గురు ఇచ్చినటువంటి వివరణలను అవగాహన చేసుకుని అధ్యయనం చేసి అవగాహన చేసుకున్న రీతిలో నేను తెలియజేస్తాను. సాధకుడు అంటే నిజమైనటువంటి జిజ్ఞాస తాను దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడు అనుభవం పొందాలి, దేవుడుగా జీవించాలనేటువంటి ఆ నిజమైన జిజ్ఞాసతో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి సద్గురు సారసపడతాడు. సద్గురు ఎప్పుడంటే ఎప్పుడైతే వ్యక్తి ఈ సాధకుడు మనసును అధిగమించాడో అప్పుడు అంతర్యామైనటువంటి సద్గురు అనంత ప్రజ్ఞ అయినటువంటి సద్గురు ఈ వ్యక్తికి ప్రజ్ఞను అనుగ్రహిస్తారు. వ్యక్తి తాను నిత్యకృత్యం నిర్వర్తించుకుంటూ తన యొక్క తాను తన జీవితాన్ని జీవించాలి, అందుకు అవసరముగా సద్గురు ఈ ప్రజ్ఞను అనుగ్రహిస్తారు. మనస్సు యొక్క సహాయంతో జీవించేటువంటి వ్యక్తి తన కొరకు తన వారి కొరకు సంకుచితమైన ఆలోచనలతో పరిమితమైన ఆలోచనలతో ఆలోచిస్తాడు, కోరికలు కోరుతూ ఉంటాడు. ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ప్రజ్ఞ అనుగుణపడిందో ఆ వ్యక్తి తన గురించి తన వారి గురించి ఆలోచించడు, తన యొక్క ఆలోచన మాట చేతలు అన్నీ కూడా భగవంతుని కొరముగానే ఉంటుంది. వ్యక్తి ఈ ప్రజ్ఞ యొక్క సహాయంతో తాను ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉంటాడు. ఈ భౌతిక మనసు యొక్క తాదాత్మ్యం చెంది ఆ భౌతిక మనసు యొక్క ఆధారంతో జీవించేటువంటి ఈ సాధారణ మానవుడు తాను మనస్సుకు బంధింపబడి ఈ ప్రపంచమే సత్యము నిత్యము తన శరీరమే శాశ్వతమైనటువంటి భ్రమతో జీవిస్తాడు. ఈ ప్రజ్ఞ అనుగ్రహించినటువంటి వ్యక్తి భగవంతుడే సత్యము అనేటువంటి ఎరుకతో జీవిస్తాడు. ఎక్కడికక్కడే తాను ఈ అసత్యాన్ని అజ్ఞానాన్ని విసర్జించుకుంటూ ప్రయాణం చేస్తాడు.
ఈ పరిమితమైన మనస్సు అనేది సంసార భూయిష్టమైనది. ఈ ప్రజ్ఞ పరిశుద్ధమైన వరుసు. అటువంటి ప్రజ్ఞ ఈ భగవంతునితో, అంటే ఏ భగవంతుడు తనకి ఈ ప్రజ్ఞ అనుగ్రహించాడో ఆ భగవంతునితో అనుసంధింపబడి తాను జీవిస్తూ ఉంటాడు. భగవంతుని కొరకు భగవద్ అనుభూతి పొందడానికి, దేవుడిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రజ్ఞ అనేది ఈ బ్రహ్మానుభవానికి అనుగుణంగానే ఆలోచిస్తూ ఉంటాడు, తాను మాట్లాడుతూ ఉంటాడు, పనులు చేస్తూ ఉంటాడు. ఈ ప్రజ్ఞ సహాయం చేతనే బ్రహ్మానుభవం పొందటానికి ఈ ప్రజ్ఞ సహకరిస్తుంది. కనుక ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం వేదాంతులు ప్రస్తావించారు. ఈ వ్యక్తి ఈ మనస్సుని అధిగమించాడు. అధిగమించి తాను పురోగమిస్తున్నాడు. పురోగమిస్తున్నప్పుడు తనకు తాను పురోగమిస్తున్నాడు, తాను భగవంతుణ్ణి ఏమీ కోరనటువంటి స్థితి ఉన్నది. ఏ అంటే భగవంతుని ఏమీ కోరడు, ఏ సహాయము కోరడు, అటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి మనస్థితి చేరటానికి అవసరముగా ఈ ప్రజ్ఞ ఏ విధంగా సహాయం చేస్తుందంటే, చైతన్యంపై ముద్రితమైనటువంటి సంస్కార అనుగుణ్యంగా ఈ వ్యక్తమయ్యేటువంటి అనుభవ స్థితిని ఈ చైతన్యము వ్యక్తం చేస్తుంది, అనుభవం చేస్తుంది. ఆ చైతన్యం యొక్క ఎరుక ఈ ప్రజ్ఞ అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే చైతన్యం యొక్క ఎరుక వ్యక్తి పొందాడో అప్పుడు ఈ చైతన్యము నన్ను ఇప్పటి వరకు ఈ విధముగా ఎందుకు బంధించింది, దానికి మూలం ఏమిటో తెలుసుకున్నప్పుడు ఆ ఆలోచన ప్రక్రియ రహితమైపోతుంది. సో ఇప్పుడు వ్యక్తి ఈ ప్రజ్ఞ సహాయంతో తాను భగవంతుడి ఏ సహాయం చేయని మానస్థితిలో ఉన్నాడు, తాను ప్రయత్నం చేస్తున్నాడు భగవంతుడి అనుభవం పొందాలి, భగవద్నుభూతి పొంది దైవముగా జీవించాలనేటువంటి ప్రయత్నంలో తనకి ఈ శక్తి పదార్థము ఆటంకము కలిగిస్తుంది. ఈ శక్తి ఏ విధముగా వ్యక్తిని ఆటంకము కలిగిస్తుందంటే, ఈ శక్తి చైతన్యంపై ఉన్నటువంటి సంస్కరణలను ప్రేరణ చేసి ఆ వ్యక్తి నేను దేవుణ్ణి అనేటువంటి అనుభవం అనేటువంటి విషయాన్ని మరపంపజేసి దేవుడు అనుభవం పొందటానికి అవసరమైనటువంటి విషయాలను నశింప చేస్తుంది. ఆ విధంగా ఈ శక్తి వందిస్తుంది. కానీ ఈ వ్యక్తి సాధారణంగా తత్వ రూపేణ ఈ శక్తి పరిధిని అధిగమించినప్పుడు మానసిక అంటే ఫస్ట్ భౌతిక పరిధిని అధిగమించాలి. అధిగమించినప్పుడు శక్తి పరిధిలో వస్తాడు, శక్తి పరిధిని అధిగమించి మానసిక పరిధిలో వస్తాడు. కానీ ఈ వ్యక్తి ఈ సాధకుడు సద్గురు అనుగ్రహించిన ప్రజ్ఞ సహాయంతో మానసిక వచ్చాడు. సో ఇప్పుడు శక్తి బంధిస్తుంది, పదార్థం బంధిస్తుంది. ఈ వ్యక్తికి తెలియక అంటే సద్గురు ప్రజ్ఞను అనుగ్రహించినప్పుడు అక్కడ ప్రజ్ఞ అవ్యక్తంగానే ఉన్నది. అవ్యక్తంగా ఉన్నటువంటి అప్పటికీ కూడా ఈ శక్తి బంధిస్తుంది కనబట్టి సద్గురు ఆ శక్తిని ప్రజ్ఞగా జాగృతం చేస్తాడు. ఎప్పుడైతే ఈ శక్తి ప్రజ్ఞగా జాగృతమైందో అప్పుడు ఈ శక్తి చైతన్యంపైన సంస్కారములు ప్రయాణం చేసి శక్తి సంస్కారములు రహితమవుతాయి. జ్ఞానాగ్ని చేత అంటే ఈ ప్రజ్ఞ అనేటువంటి ప్రకాశమైనటువంటి ఆ జ్ఞానాగ్ని ఈ సంస్కారాలను ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసేటప్పటికీ వ్యక్తి సూక్ష్మ పరిధిలో వస్తున్నాడు. అక్కడ ఈ ప్రజ్ఞ సహాయంతో వ్యక్తి సూక్ష్మ చైతన్యం యొక్క అనుభవాన్ని పొందుతున్నాడు. పొందిన తర్వాత ఈ శక్తి నన్ను ఇప్పటి వరకు ఏ విధంగా బంధించినది, దానికి మూలం ఏమిటో తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే శక్తి తనకు స్వాధీనం అవుతుంది. ఎప్పుడైతే శక్తి స్వాధీనమైనదో ఈ శక్తి చేత పరిపోషింపబడేటువంటి పదార్థము కూడా స్వాధీనమవుతుంది. ఇప్పుడు వ్యక్తి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,
తాను స్వాధీనపరుచుకున్నాడు, వాటిని వినియోగించగలుగుతున్నాడు. శక్తి తనకు స్వాధీనమైనది, శక్తిని తాను వినియోగించుకుంటున్నాడు. మానసిక పరిధిలో ఉన్నాడు, దేవుడి నుండి ఏ సహాయము కోరని స్థితిలో. ఈ స్థితిలో తన యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ తాను పరిపూర్ణంగా జీవిస్తాడు. ఇది ప్రజ్ఞ గురించి ఒక డైమెన్షన్. ప్రజ్ఞ గురించి మరొక డైమెన్షన్ ఏమిటంటే, వ్యక్తి సద్గురువు ఇచ్చేటువంటి సూచనను అనుసరించి సాధన చేస్తున్నాడు. ఆ సాధనలో మనసు నేను కాదు, మనసు నాది, నాకు ఉపకరణము అనేటువంటి భావన, అంటే సోహం ధ్యానంలో చేసినప్పుడు సద్గురువు సూచించినటువంటి మేర, అప్పుడు ఎప్పుడైతే వ్యక్తి యొక్క భావన నేను మనసు కాదనేటువంటి భావన దృఢమైందో, అది గుర్తించినటువంటి అంతర్యామి అనేటువంటి సద్గురు తత్వమశిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి పదార్థం యొక్క, అంటే శరీరం యొక్క తాదాత్మ్యతను కోల్పోతున్నాడు. కోల్పోయి ఇప్పుడు ప్రాణమే తానై ఉన్నాడు. మరి నేను ప్రాణమునా, ప్రాణము నేను కాదు, ప్రాణము నేను నాది అనేటువంటి భావనలో దృఢమైనప్పుడు అది గుర్తించినటువంటి సద్గురు మరొకసారి తత్వమసి అని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఏ శక్తి ఈ ఉశ్వాస నిశ్వాసంలో ప్రయాణం చేస్తుందో, ఆ ఉశ్వాస నిశ్వాసము యొక్క పెరుగు తనకు ఉండదు. ఇప్పుడు మనసు తానే ఏమంటున్నాడు, ఈ మనసు యొక్క పరిధి, అంటే మనసు నేను కాదు, మనసు నాదైనటువంటి భావన దృఢమైనప్పుడు సద్గురు అది గుర్తించి మరలా తత్వమసి అని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించేటప్పటికీ ఈ వ్యక్తి మనసును అధిగమిస్తున్నాడు. అప్పుడు సద్గురు ప్రజ్ఞను అనుగ్రహిస్తున్నాడు. మనసు తానే ఆ ప్రజ్ఞ యొక్క సహాయంతో జ్ఞానం నుండి బయటి ప్రపంచంలో వస్తున్నాడు. ఆ ప్రజ్ఞ యొక్క సహాయంతో జీవిస్తున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి మనసు యొక్క ప్రలోభానికి లోన్ కాకుండా తాను ఈ దైవపరమైనే ఆలోచిస్తుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, పనులు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చేస్తూ ఎక్కడికక్కడికి ఈ ప్రజ్ఞ సహాయంతో అజ్ఞానం అజ్ఞానంగా గుర్తించి విసర్జిస్తూ వస్తాడు. వచ్చి ఎక్కడి వరకు వస్తాడంటే, ఈ అనుభవ స్థితి ఐదవ చైతన్య భూముఖాంతం వరకు ఉంటుంది. అక్కడ తనకు ఈ విశ్వ మనస్సు ఆరసపడుతుంది. విశ్వ మనస్సు అంటే అజ్ఞానముకు మూలం ఏమిటో తెలియబడుతుంది ఈ ప్రజ్ఞ సహాయం చేత. అజ్ఞానం మూలమును గుర్తించాడు, ఈ మనసుని విశ్వ మనస్సును కూడా అధిగమించాడు. ఇప్పుడు వ్యక్తి వ్యష్టి మనస్సు, సమిష్టి మనస్సు, విశ్వ మనస్సును అధిగమించాడు. అధిగమించేటప్పటికీ ఇంకా ప్రజ్ఞే మిగిలి ఉన్నది. ఈ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే, ఆత్మ ఏ దేవుడినై ఉన్నానో ఆ దేవుడు నేననే అనుభవం పొందటానికి ఈ ప్రజ్ఞ, అంటే నేను దేవుడినే అనుభవం ఎరుగుతో పొందటానికి ఈ ప్రజ్ఞ సహాయం చేస్తుంది. ఇది నిర్వికల్ప అనుభవంగా మెహర్ బాబు గారు తెలియజేశారు. ఈ ప్రజ్ఞ గురించినటువంటి వివరములు అనేక డైమెన్షన్స్లో ఉన్నవి. వాటి గురించి నేను మరలా అధ్యయనం చేసి సమయం వచ్చినప్పుడు మళ్ళా ప్రస్తావిస్తాను. జై మెహర్ బాబా, జై సద్గురు దేవమ, జై మాత, జై బాబా సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ సీతారామరాజు గారు మాట్లాడతారు. అందరికీ జయ బాబా అండి. ఈరోజు మన కేంద్రంగా భావించే కైలాసగిరి అవతార్ మెహర్ బాబా వారి ఆధ్యాత్మిక మేల్కొలుపు
ధ్యాన శిబిరం యొక్క వార్షికోత్సవ సందర్భంగా గురుదేవులు తాను ఏ కార్యక్రమాలైతే సఫలీకృతాన్ని చేయడానికి సంకల్పించి అంటే ఆ బాధ్యత స్వీకరించి దానికి అనుగుణంగా అనేక కేంద్రాలను స్థాపించి తన కార్యక్రమాన్ని నిర్వర్తింప చేసుకుంటున్నారో ఆ కేంద్రముల యొక్క విశిష్టత ఆ కేంద్రముల ద్వారా సద్గురుదేవులు సర్వ మానవాళికి చేసే సహాయం ఏ విధంగా ఉన్నదని అనేది మనందరికీ తెలిసిన విషయమైనా కానీ మరొక్కమారు ఎత్తికి తెచ్చుకున్నాము అని ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. మెహర్ బాబా తన అవతార ప్రయోజనంగా సర్వ మానవాళికి ఏ వరమైతే అనుగ్రహించారో మేల్కొనుకునే వరం, ఆ బాధ్యతను స్వీకరించినటువంటి మన సద్గురుదేవులు తన కార్యక్రమ నిర్వహణకు అవసరంగా అనేక కేంద్రాలు స్థాపించారు. మన దృక్పథంలో గురుదేవులు స్థాపించిన ప్రతి కేంద్రము కూడా ఒక శక్తిపాతమే. అంటే ఆ కేంద్రముల ద్వారా ఎక్కడ ఏ ప్రాప్తికి తన కార్యక్రమం నిర్వర్తించి చేసుకోవాలో ఆ ప్రాప్తికి అక్కడ అర్హతను అనుసరించి ఆ అర్హత కలిగిన వ్యక్తులకు ఆ బాధ్యతను వాళ్ళకి అప్పగించడం అంటే వారి ద్వారా తన కార్యక్రమాన్ని తానే నిర్వర్తించుకుంటున్నారు. ఈ విషయమై గురుదేవులు ఏమంటారంటే, మెహర్ బాబా అవతార కాలంలో తన సన్నిహిత శిష్యులకి సన్నిహితులకి కూడా తన కార్యక్రమంలో భాగస్వాములు చేస్తుండేవారు అంటారు. ఏమిటి భాగస్వామిత్వం అంటే, సర్వ సమర్థులైనటువంటి సార్ మెహర్ బాబా వారు తన కార్యక్రమం తాను నిర్వర్తింప చేసుకోలేక భాగస్వాములు చేస్తున్నారా, లేక తన కార్యక్రమంలో కొంత భాగం వాళ్ళ చేత నిర్వర్తింప చేయాలని వాళ్ళు భాగస్వాములు చేస్తున్నారా అంటే అది కాదు అంటారు గురుదేవులు. భాగస్వాములు చేయడం ద్వారా మెహర్ బాబా వారి కార్యక్రమం మెహర్ బాబా వారి కార్యక్రమముగా వాళ్ళు నిర్వర్తించడం ద్వారా వారి యొక్క ప్రాతిభాషిక స్థితి ఏదైతే ఉందో, అంటే నేను నేను అనే స్థితిని పరిపోషింపజేస్తే ఏ ప్రాతిభాషిక స్థితి అయితే ఉందో దాన్ని లేనిదానిని చేసి ఆ ప్రాతిభాషిక అహం స్థానంలో దివ్యాసాన్ని వ్యక్తం చేసి వాళ్ళని పురోగింపజేయడం, వ్యక్తం చేయడం అంటే ఆ దైవమే వారి ద్వారా ఆ కార్యక్రమం నిర్వర్తిస్తుంటారు. ఆ విధముగా వారికి సహాయపడేవారు మెహర్ బాబా అని చెప్పి గురుదేవులు తెలియజేస్తారు. అంతేకాకుండా తన శిష్యులకు ఏదైనా కార్యక్రమం అప్పగించి చేయమన్నప్పుడు వాళ్ళ కార్యక్రమం నిర్వర్తించే స్థితిలో వారికంటే ముందు మెహర్ బాబాయే అడుగులేస్తూ ఉండేవారు అంటారు. అదే విధంగా మన గురుదేవులు కూడా తాను స్థాపించినటువంటి ఈ కేంద్రముల ద్వారా మెహర్ బాబా ఎలాగ తన శిష్యులను ఉద్ధరించడానికి కార్యక్రమం నిర్వర్తించారో అదే విధముగా గురుదేవులు ఎవరినైతే అంటే మనందరినీ తన దగ్గరికి చేర్చుకొని మనల్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో కూడా శిష్యులుగా స్వీకరించి, అంటే శిష్యులు అంటే గురుదేవులు ఎప్పుడు కూడా కళ్యాణ్ అనేటువంటి శిష్యుడి గురించే గుర్తు చేస్తూ ఉండేవారు.
అటువంటి అర్హత పొందిన శిష్యులు గురుదేవులే శిష్యుల్లో చాలామంది ఉన్నా కానీ నాలాంటి వాడికి అటువంటి శిష్యుడు అనిపించుకునే అర్హత ఉన్నా లేకపోయినా మన పరంగా మనందరికీ కూడా గురువు దైవము సమస్తము కూడా మన గురుదేవులే. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాం మనందరూ కూడా. ఆ విశ్వాసంతో ఉన్నటువంటి చీర మనందరినీ కూడా ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కార్యక్రమంలో మనందరినీ కూడా భాగస్వాములు చేశారు అని అనిపిస్తుంటుంది. ఎవరెవరికి ఏ అర్హత ఉందో, ఏ ప్రాప్తికి వాళ్ళ ద్వారా కార్యక్రమం నిర్వర్తింప చేసుకోవాలో మనకు తెలిసినా తెలియకపోయినా అందరి ద్వారా గురుదేవులే ఆ కార్యక్రమం నిర్వర్తింప చేసుకుంటున్నారు అనేటువంటి విశ్వాసం మనందరికీ కూడా ఉంది. అదే స్థితిలో గురుదేవులు తెలియజేస్తారు ఏంటంటే మన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ అంటే మనందరికీ పరిపూర్ణమైన విశ్వాసం మెహర్బాబా ఎడల అవతార పురుషునిగా, మన గురుదేవుల ఎడల సద్గురువుగా పరిపూర్ణమైన విశ్వాసం. ఆ స్థితి ఎడల విశ్వాసమే కాదు, వారు తెలియజేసిన విషయముల ఎడల కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అంటారు గురుదేవుడు. ప్రతి వాక్కు కూడా మన పురోగమనకి మనని ఉద్ధరించడానికే ఆయన వ్యక్తం చేసినటువంటి బ్రహ్మవాక్యము లాంటివి అవన్నీ కూడా. అందుచేత అవన్నీ స్వీకరించడానికి అవసరమైనట్టుగా మన దృక్పథాన్ని ఆయన తెలియజేసిన విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని మన దృక్పథాన్ని మార్చుకోవాలి అంటే ఆ విషయం తెలియజేస్తూ గురుదేవులు అంటారు, ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. మీరు సంస్కరింపబడడం ద్వారా మీ కుటుంబాన్ని సంస్కరించుకోగలుగుతారు, అలాగే మీ వారు అనబడే వారందరినీ కూడా సంస్కరించగలుగుతారు. అలా మనల్ని మనల్ని సంస్కరించుకోవడానికి అవసరమైన విధులు మెహర్ బాబాయే సూత్రం ఇచ్చారు అంటారు గురుదేవులు. ఉదాహరణగా గురుదేవులు తెలియజేస్తారు, మెహర్ బాబా వారు మీ అందరిలోనూ కూడా నేనున్నాను, మీ అందరిలోనూ కూడా నేను ఉండి మీ అందరికీ సహాయం చేస్తున్నాను అని తెలియజేశారు అని చెప్తూ గురుదేవులు అందరిలోనూ ఉన్న మెహర్ బాబా అందరికీ ఏ విధంగా సహాయం చేస్తున్నారు అంటే గురుదేవులు తెలియజేస్తారు మన దృక్పథం ఎలా ఉండాలో. అందరిలో ఉన్న మెహర్ బాబా నాలో ఉన్నారు, నాలో ఉండి నా ద్వారా అందరికీ సహాయం చేస్తున్నారు అనే దృక్పథాన్ని పెంపొందింప చేసుకోవాలి అంటారు గురుదేవులు. ఇలాగే మెహర్ బాబా అంటారు, ఆయన తిని దివ్యాధికారంతో తెలియజేశారు, నేను భగవంతుణ్ణి, నేను ఎలా భగవంతుణ్ణో మీ అందరూ కూడా భగవంతుడే. మరి ఆ వాక్కు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మనలో ఉన్న భగవంతుడు మనం అనుకుంటాం భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు. కానీ ప్రతి ఆత్మ ఆత్మగత ఉపాధిగత ఆత్మ ఏదైతే ఉందో సమస్తము కూడా జీవించేది దైవీ జీవితమే అంటారు. ఈ చేత అంటే అందరిలోనూ నేనే ఉన్నానని మెహర్ బాబా ఎప్పుడైతే తెలియజేశారో అందరూ జీవించేది దైవీ జీవితమే. కానీ ఆ ఉపాధిపరమైన పరిమితులను అనుసరించి వేరు వేరుగా జీవిస్తున్నారు, కానీ ఆ జీవితం దైవీ జీవితమే. ఆ విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మన జీవితంలో మనం జీవించే విధానంలో మన ఆలోచన ప్రక్రియ ద్వారా మనల్ని మనం సంస్కరించుకునే అవకాశం ఉంటుంది అని గురుదేవులు తెలియజేస్తారు. ఈ విధముగా గురుదేవులు అనేక విషయాలు తెలియజేసి మన కోసం ఈ కైలాసగిరి కేంద్రం, కేంద్రము అంటే
బ్రహ్మాండ స్థాపించిన అన్నింటికీ కూడా సెంటర్ అని పేరు పెట్టారు. కైలాసగిరి కేంద్రానికి సెంటర్ అని కాకుండా క్యాంప్ అని పేరు పెట్టారు. ఈ సెంటర్కి క్యాంపుకి ఉన్న భేదాన్ని మన మిత్రులు చాలాసార్లు తెలియజేశారు. ఏమిటంటే కేంద్రం ద్వారా వ్యక్తిగతముగా గురుదేవుల ఆదేశాలను స్వీకరించి సాధనా రూపంలో పురోగమించడానికి అవసరమైన స్థానముగా కేంద్రాలను తెలియజేశారు. మరి క్యాంప్ అంటే సాధనలో పురోగమిస్తున్న ఆత్మలు, పురోగమించిన ఆత్మలు మనకు తెలిసినా తెలియకపోయినా, మనము చూడగలిగినా చూడలేకపోయినా ఇక్కడ సమావిష్టులై నెహ్రూ బావ వారి కార్యక్రమం నిర్వర్తిస్తూ ఆ కార్యక్రమం యొక్క వైభవాన్ని కానీ వారి యొక్క అనుగ్రహాన్ని కానీ విశ్వపరంగా పరివ్యాప్తి చేయడానికి స్థాపించబడిన ఈ కైలాసగిరి కేంద్రం యొక్క అంత విశిష్టమైందని చెప్పి మన మిత్రులు చాలాసార్లు తెలియజేశారు. అందుచేత ఈ విషయాలన్నీ కూడా మనం అవగాహన తీసుకున్నాం కాబట్టి మనం తప్పని మార్చడానికి అవసరంగా కూడా మనకు ఆయన ప్రేరణ ఇవ్వగలదు. అటువంటి ప్రేరణతో ఆయన వాంఛించిన రీతిలో మనం జీవించడానికి అవసరమైనటువంటి సహాయం చేయాలని నెహ్రూ బాబా వారిని మన మాతృశ్రీ సమేత సద్గురుదేవుల్ని కూడా ప్రార్థిస్తూ అందరికీ జయ బాబా. ఫాదరుడు సీతారామరాజు గారు ఈ కేంద్రం యొక్క విశిష్టత గుర్తించారు. ఈ కేంద్రం యొక్క విశిష్టత మరొకటి ఉన్నది. నెహ్రూ బాబా వారు అంటారు, నా నామం తెలియకుండా విశ్వంలో ఎవరూ ఉండకూడదు అని అన్నారు. అందువరకు సద్గురుదేవులు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా ఒక విశిష్టమైనటువంటిదే. ఈ కేంద్రము ఏర్పాటు చేయటం ద్వారా అనేక మంది దేశ దేశాల్లోనే కాదు విదేశాల నుంచి కూడా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, హోలాండ్, సౌత్ ఆఫ్రికా, వాట్నాడ్, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ నుంచి ఈ కేంద్రానికి వచ్చారు. కేంద్రానికి వచ్చి నెహ్రూ బాబా ఎవరో, ఆయన స్థితి ఏమిటో, ఆయన కార్యక్రమం ఏంటో తెలుసుకోగలిగారు. అదేవిధంగా ఈ కేంద్రం నుంచి అనేక సీడీలు అనేక దేశాలకు వెళ్ళిపోయి ఆ సీడీల ద్వారా కూడా నెహ్రూ బాబా ఎవరో, నెహ్రూ బాబా వారి కార్యక్రమం ఏమిటో, ఆయన విశిష్ట ఏంటో తెలుసుకునేటువంటి అవకాశము ఏర్పడుతుంది. జై నెహ్రూ బాబా, జై సద్గురుదేవమ్మ, జై మాతృశ్రీ. జై బాబా సార్ సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు చిన్నారి గారు మాట్లాడతారు. జై బాబా, జై గురుదేవ్, జై మాత. అప్పటి వరకు మన సభ్యులందరూ కొంత సభ్యత్ని తెలియచెప్పారు. శ్రీనివాస్ గారు మన కేంద్రం యొక్క కార్యక్రమాల గురించి, గురుదేవులు ఎలాగ ఇక్కడ ఓపెనింగ్ చేశారో, ఇక్కడ కార్యక్రమం ఎలా జరిగిందో దాని వివరణలన్నీ చెప్పారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు శక్తి, చైతన్యం, ప్రజ్ఞ, ప్రజ్ఞానుభవం, గురుదేవులు మనకు అనుగ్రహించిన చైతన్య స్థితుల గురించి కొంత వ్యక్తం చేశారు. అందుచేత నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయను, కానీ ప్రేమతత్వంతో ఒక నాలుగు మాటలు చెప్పగలుగుతాను. ఎందుకంటే గురుదేవులు అసలు మనం వైజాగ్లో సెంటర్ వస్తుందనే పెడతారనే ఊహ కూడా మనకు లేదు. ఎప్పుడు మండపేట వెళ్ళడం, వచ్చేయడం, నికేతనకి వెళ్ళడం, రావడం, కార్యక్రమాలు వెళ్ళిపోవడం, ఎప్పుడు నికేతన కార్యక్రమాలు జరుగుతాయో అని చూసుకుంటూ, క్యాలెండర్లు చూసుకుంటూ, ఆ పిలుపు కోసం నెహ్రూ యుగలో కార్యక్రమాలు చూసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ అసలు వైజాగ్లో సెంటర్ వస్తుందనే అవగాహన కూడా మన మైండ్లో లేదు. అసలు
కానీ గురుదేవుడు తలవని తలంపుగా, అది మన అదృష్టమో మన పూర్వజన్మ సుకృతమో తెలియదు, కానీ ఆయన అంతటా ఆయనే వైజాగ్లో కార్యక్రమం పెట్టాలని కొంతమంది ప్రేమికులకు అప్పచెప్పి ఆయనే స్వయంగా వైజాగ్ వచ్చి ఆ సెంటర్ యొక్క కార్యక్రమాలు చూసుకుని ఎక్కడ సెంటర్ పెట్టాలో కూడా తీసుకున్నారు. అప్పుడు అందరూ ఏమనుకున్నామను, ఓహో మన వైజాగ్ సెంటర్, వైజాగ్ కూడా ఒక సెంటర్ వచ్చింది, గురుదేవులు ఒక మంచి వాతావరణంలో అపార్ట్మెంట్, ఎంత బాగుంది, ఎంత ఖాళీ ప్లేసు, ఎంత విశాలంగా ఉంది, ఎంత బాగుంది కార్యక్రమం, మనకి ఒక సెంటర్ వచ్చిందని ఆనందపడిపోయాం. అప్పుడు మనకి కైలాసగిరి సెంటర్ వస్తుందనే విషయం అప్పుడు మనకు తెలియదు. అసలు ఇక్కడ ఇంకొక సెంటర్ వస్తుందనే అవగాహన కూడా మనకి ఎవ్వరికీ లేదు. కానీ గురుదేవులే నేను ఇక్కడ ఇంకొక సెంటర్ ఓపెన్ చేస్తున్నానని చెప్పారు. ఆ సెంటర్ ఓపెనింగ్ కోసం ఎన్నో ఎన్నో ప్రదేశాలు చూశారు. ఆయన వైజాగ్లో చూడని స్థలం అంటూ లేదు. ఈ వైజాగ్లో ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని కొండలకు తిరిగారు. మాధవరెడ్డి గారిని తోడుగా తీసుకుని ఆయన ద్వారా అన్ని ప్రాంతాలకి తిరిగి ఆయన యొక్క కార్యక్రమాన్ని సెట్ చేసుకోవడానికి ఆయన వెతుక్కున్నారు. ఆయనే ఈ కైలాసగిరి కార్యక్రమం, కైలాసగిరి కొండ మీద ఆగి ఇక్కడ ఈ శివాత్మ మేలుకునే ఈ ప్రదేశంలో వెతుకున్నారు. ఒక మనకు లోపైన అర్థాలు తెలియదు, కానీ భౌతిక పరంగానే ఆలోచించి చూడండి. ఎదురుగుండా లెఫ్ట్ సైడ్ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఎదురుగా ఒక శివాలయం, శివలింగం వ్యక్తమవుతుంది. మనకి ఇంతవరకే తెలుసు, కానీ పూర్వ మునీశ్వరుల తపస్సు చేసుకునే స్థలం కూడా ఇదని తర్వాత మనకు తెలియపరిచారు. ఒక్కొక్కసారి రంభద్రరాజు గారు దీని విశిష్టమంతా మనకు తెలియచెప్పారు. ఆ విధంగా ఆ విశిష్టతను కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ కైలాసగిరి ప్రాంతం ఒక పర్యావరణ వాతావరణంగా ఎందరో భక్తులు, ప్రేమికులు, ఇంకా ఎందరో విలాసంగా తిరగడానికి యాత్రాస్థలంగా దీన్ని ఊహించుకొని వైజాగ్ వచ్చిన ప్రతి వాళ్ళు బీచ్కి ఎలా వెళ్తారో కైలాసగిరి కూడా అలాగే వెళ్తారు. వైజాగ్ అంటే దీని ప్రశస్తి ఏంటంటే బీచ్, బీచ్ వద్దనే ఉన్న కైలాసగిరి, ఈ రెండు చూడకుంటే ఎవ్వరూ వెళ్ళరు. అందుకనే ఇక్కడ ఈ స్థలాన్ని గురుదేవులు ఎన్నుకున్నారేమో. ఒక పక్క పవిత్రమైన స్థానం ఉంది, ఒక పక్క యాత్రికులు వచ్చే ఇది ఉంది. అందుకనే ఎందరికో బాబా యొక్క దర్శనాన్ని మన గురుదేవులు ఇక్కడ మనకి అందించారు. అది బాబా అంటే ఎవరో తెలియని వాళ్ళందరూ బాబా దగ్గరకు వచ్చి బాబా పాదాలకి నమస్కరించి వెళ్తున్నారు. దండం పెట్టుకున్న తర్వాత ఎవరైనా అడుగుతూ ఉంటారు, చెప్పగానే మళ్ళీ వెళ్ళి ఇంకోసారి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అంత ప్రేమతో వాళ్ళు తెలియని వ్యక్తులు కూడా స్వీకరించుతున్నారు అంటే అది వాళ్ళ ఆత్మ స్వీకరిస్తుంది. ఎందుకంటే గురుదేవులు మనకి నికేతనలో ఒక్కొక్కసారి ఎంతో డీప్గా సబ్జెక్ట్ చెప్పినప్పుడు చివరిలో నవ్వుతూ అనేవారు, అర్థం కాలేదని వర్రి కాకుండమ్మా, మీ హృదయం స్వీకరించింది అనేవారు ఎంతో ప్రేమతో. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా బాబా యొక్క దర్శన భాగ్యం కలిగించారు. చూడండి, బాబా యొక్క హారతి పాటలా ఉంది. ఆ హారతి పాట ఎప్పుడో ఈ నికేతన సాధించకముందే రాయబడింది. ఆ భారత పాటలో ఒక పదం ఉంది కదా, భక్తులందరూ పామర ఈరులు భక్తులు అందరూ వచ్చి ఆయన విడిచి ఎడతారని ఒక పదం ఉంది. అలాగే నికేతనకు సంబంధించింది ఇంకోటి కూడా ఉంది. పదానికి సంబంధించిన ఎప్పుడో రాసిన ఆ పాటలో ఒక సెంటర్కి సంబంధించిన పదాలు ఉన్నాయి, నికేతులకు సంబంధించినవి ఉన్నాయి, ఈ కైలాసగిరికి సంబంధించినవి ఉన్నాయి. తామరలు అందరూ వాళ్ళు చేరతారని ఇక్కడ ఉంది. అలాగే సాధనలో ఒక భక్తులందరూ ఆయన తర్తీదులో మేలుకొలుపులో పొందిన అనుభవం ఉంది. ధ్యానానికి సంబంధించిన మన ఇంకొక పదం సెంటర్ ఉంది. అన్ని పదాలని ఎప్పుడో రాయబడినాయి, అవన్నీ ఆయన యొక్క తర్తీదులో మనకందరికీ అనుభవపూర్వకంగా అందించి ఆయన యొక్క ప్రేమను మనకు చవి చూపించారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ, భక్తులందరూ ఒక్కొక్కరిని ఒక సెంటర్గా మార్చి వెళ్ళారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాబా గారి ప్రవచనాల్లో ఒక చోట నేను చదివాను, అదేంటంటే
ఎందరో భక్తులు ఒక సత్పురుషుల ద్వారా ఎందరో భక్తులు తయారవుతారట, ఒక సద్గురువు ద్వారా ఎందరో సత్పురుషులే తయారవుతారట. అంటే గురుదేవులు మనందరినీ అటువంటి స్థానంలో నిలిపించి ఆ విధంగా మన సాధన చేసి మనకి మన జీవితాన్ని మనమే ఆదర్శంగా చేసుకుని ఎదుటి వాళ్ళకి మన బాబా యొక్క తత్వాన్ని ప్రేమని అందించగలిగే విధంగా తర్తీబు మన గురుదేవులు మనకు అందించారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో బాబా ప్రేమికులుగానే ఉన్నాం. ఇందులో బాబా ప్రేమ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరికీ తెలుసు. బాబా యొక్క అనుగ్రహం, బాబా యొక్క ప్రేమ, బాబా యొక్క తత్వం అందరికీ తెలుసు. ఇక్కడ ఎన్నో 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా బాబా ప్రేమికులే, బాబా ప్రేమలో జీవిస్తున్నారు. అది కొంతమంది ధ్యానం ద్వారా ధరించవచ్చు, కొందరు మంది నామం ద్వారా ధరించవచ్చు, కొందరు ఆయన్ని అంతర్యామిగా స్వీకరించుకొని వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ బాబా ఇన్వాల్వ్ చేస్తూ నిజమైన కార్యకర్తలుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి జీవితమే ఒక సాధన అయిపోతుంది. వాళ్ళు చేసే ప్రతి పనిలోనే బాబా ఇన్వాల్వ్ అయి ఉంటారు. మాట్లాడే ప్రతి మాటలోనే బాబా యొక్క తత్వం తెలియబడుతుంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనిలోనే బాబా యొక్క తత్వం ఇంటి ఉంటుంది. అందుకే బాబా సాధనగాను సాధనని ఇచ్చారని గురుదేవులు చెప్పేవారు. ఆ సాధనగాను సాధనలో మనల్ని నిలబెట్టి మనని ప్రేమికులుగా వ్యక్తం చేస్తున్నారు మన గురుదేవులు. ఇక ఈ మహాపర్వదినాన్ని వెన్నుకోవడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే మన మండపేటలో 25వ జయంతి జరుగుతుంది కనుక ఆ జయంతి రోజున ఇక్కడ చేసుకోవడం జరగదు కనుక ఇంకో రోజు చేసుకోవాలి అనుకున్నాం. అనుకుని ఒకరోజు తలవని తలంపుగా మొదటి దాన్ని శివరాత్రి నాడు పెట్టుకున్నాం. కానీ అదే రోజు ఆయన సద్గురుగా వ్యక్తమైన రోజు అయ్యింది, సద్గురువు ఆయన ప్రకటించుకున్న రోజు అయ్యింది. అందువల్ల మళ్ళీ ఈ శివరాత్రిని సద్గురుగా ప్రకటించిన ఆ రోజు నిజమైన సద్గురు దర్శనం మనం కలుగుతుంది. ఎందుకంటే దేశమంతా శివరాత్రి తెల్లవారులు జాగరణలతో శివనామంతో ఊరెత్తిపోతూ ఉంటుంది. ఏ పండగకి లేని వైభవం ఈ మహాశివరాత్రికి ఉంది. మహా జన్మకో శివరాత్రి అని ఒక సామెత కూడా ఉంది. శివరాత్రి పర్వదినాన్ని దైవనామం చెయ్యని వాళ్ళు ఉండరు, దైవాన్ని తలవని వాళ్ళు ఉండరు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు కార్యక్రమం చేస్తారు. అదే రోజు మనకి ఇక్కడ కార్యక్రమం చేసుకోగలడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఆ యొక్క సద్గురు దర్శనం మనం మళ్ళీ మండపేటెళ్ళి గురువు దర్శనం చేసుకున్నంత ఆనందాన్ని పొందగలుగుతున్నాం. బాబా పుట్టినరోజు నాడు నికేతన్కి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ఎంత తృప్తిగా తిరిగి వస్తామో, అలాగే మహాశివరాత్రి నాడు ఇక్కడ సద్గురు దర్శనం చేసుకుని సద్గురు ప్రసాదం తీసుకుని మళ్ళీ ఒక ప్రేమ వాతావరణంలో అందరూ కలిసి ఆ యొక్క దివ్యత్వాన్ని పొందగలగడం అనేది నిజంగా మన అదృష్టంగానే భావిస్తున్నాం. ఇంకా ప్రేమతత్వంలోకి వెళ్తే గురుదేవులు చెప్పనే చెప్పారు, సాధనంటే ఏమీ కాదమ్మా, సాధనంటే ఏమిటి, నీలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం. నువ్వు నేను ఒకటే, కాకపోతే నేను ఎరుకుతోటున్నాను, నీవు ఎరుక లేదు. ఆ ఎరుకను పొందడం కోసమే సాధన. నిత్యం నామస్మరణ మనసులో జరుగుతూ ఉండాలి. నిత్యం దైవం నీలో వ్యక్తమవుతూ ఉండాలి. ఆ దైవం మనలో అంతర్యామిగా ఉంటే మనం జీవించే జీవితమే ఒక సాధనగా మారిపోతే ఇంకా వేరే సాధనేముంది అన్నారు. అయితే అది ఆ సాధన మనలో అంతర్యామిగా వ్యక్తమవుతూ ఆ చైతన్యం యొక్క ఎరుకను పొందగలగాలి అంటే దానికి మన జీవితాన్ని మనమే వేరీజి వేసుకుంటూ ఉండాలి. మన మాటల ద్వారా, చేతల ద్వారా, చూపుల ద్వారా మనం చెందగలుగుతూ ఉండాలి. మనం మిత్రుల్ని ఒకలాగా, శత్రువుల్ని ఒకలాగా, బంధువుల్ని ఒకలాగా పెంచకూడదు. విమర్శించే వాళ్ళని ప్రేమించాలి, మన ప్రేమించే వాళ్ళని ప్రేమించాలి. నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావో నీ చుట్టూ ఉన్న వారిని అందరినీ అలాగే ప్రేమించగలగాలి. 10 మందిని నీ ప్రేమిస్తే 100 మంది ప్రేమను నీ పొందగలుగుతావని బాబా యొక్క దివ్య ప్రవచనాల్లో ఉంది. ఎందుకంటే దృక్పథం మారితే దృశ్యం మారుతుంది. మన మాట్లాడే మాటలోనే మన వ్యక్తిత్వం తెలియబడుతుంది. ఆ దృక్పథంలోనే మన మనోవాంఛ నెరవేరుతూ ఉంటుంది. ఆ ప్రేమతత్వంతో ఉంటే అదే అదే సాధన, అదే ధ్యానం, అదే నామం, అదే తత్వం.
ఆ విధంగా జీవించిన వాళ్ళకి జీవితమే ఒక ధన్యమైపోతుంది. నిజమైన గురుదేవుని భక్తులుగా మనం ఎప్పుడూ వ్యక్తమవుతూ ఉంటాం. ఆ బాబా గారి యొక్క ప్రేమలో మనం లీనమవుతూ ఉంటాం. జై బాబా జై బాబా అంటూ మనసులో ధరించడమే కాకుండా ఆ దివ్యత్వాన్ని మనం ఎప్పటికప్పుడు పొందుతూనే ఉంటాం, ప్రతినిత్యం చేస్తూనే ఉంటాం. అదే మన పిల్లలకి చెప్తున్నా, మన బంధువులకి చెప్తున్నా, మన స్నేహితులకి చెప్తున్నా. అయితే ఎవరు ఎంత వరకు స్వీకరిస్తారనేది మనకు తెలియదు. అది వారి అదృష్టం, అది వారి పూర్వజన్మ సుకృతం. చెప్పడం వరకే మన వంతు, చేయడం వరకే మన వంతు. ఎవరు ఎంత స్వీకరిస్తారో అంతవరకే మన కార్యక్రమాన్ని మనం చేస్తాం. అలాగే కైలాసగిరి మీదకి వచ్చే ఎందరో భక్తులు, కొందరు మనస్పూర్వకంగా స్వీకరిస్తారు, కొందరు యాత్రికంగా ఆహా వచ్చాం కదా అన్నట్టుగా ఏదో దండం పెట్టుకుంటారు. కానీ వాళ్ళు వచ్చిన యొక్క ఫలితం మాత్రం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి వాళ్ళకి తప్పకుండా అందుతుంది. ఎందుకంటే ఇది ఆత్మ ప్రయాణం. ఈ ఆత్మ ప్రయాణం అనేది ఈ జన్మకు సంబంధించింది కాదు. ఈ ఆత్మ ఎన్ని దేహాలనప్పటికీ వదిలేసిందో, ఎన్ని దేహాలలోంచి ఇందులోకి వచ్చిందో, పరిణామం సంగతి వదిలేయండి. మరి పునర్జన్మలకు వచ్చాక ఎన్ని జన్మలు పొందిందో, అప్పుడు ఏ జన్మలో ఉన్నామో, మన యొక్క దృక్పథం ఏంటంటే ఇదే ఆఖరి జన్మ కావాలని కోరుకోవాలి. ఇదే ఆఖరి జన్మ కావాలి అంటే మనం స్వచ్ఛందంగా జీవించడానికి అలవాటు పడాలి. స్వచ్ఛందంగా జీవించడం అంటే ప్రేమ తత్వంతో, స్నేహ భావంతో, దైవీ తత్వంతో, దైవీపరంగా మన జీవితాన్ని మనమే మలుచుకోగలగాలి. బాబా చెప్పాడు, నీ జీవితాన్ని నీవే మలుచుకోవాలి, నీ ఎరుకను నీవే సంపాదించాలి, సద్గురువు నీకు మార్గదర్శకంగా ఉంటారు, మార్గాన్ని చూపిస్తారు అని చెప్పారు. ఎందుకంటే సద్గురువు ద్వారా కానీ బాబా ద్వారా కానీ ఏ మహిమలు మనకు వచ్చేవు, మహిమలతో సంబంధించినది కాదు మన జీవితం. ఇప్పుడు ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నా, ఎందరో మహాత్ములు ఎన్నో మహిమలు చేస్తారు. ఆ మహిమలలోకి వెళితే మన జీవితం మళ్ళీ అడ్డదారి దొక్కుతుందని, మన జీవితాన్ని మనమే మోసం చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని తప్పులతో నడిపించుతామని ఆయన యొక్క అవగాహనతో మనకు అవన్నీ లేకుండా చేశారు. కళ్ళకు గంటలు కట్టుకుని తీసుకుని వెళ్తానని చెప్పారు. దానికి చిన్న ఉదాహరణ కూడా మీ అందరికీ ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ మేలుకొలుపు కార్యక్రమం ప్రారంభించక ముందు, ఈ 2000 సంవత్సరం అప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది మేలుకొలుపు ప్రారంభించక ముందు ధ్యానంలో కూర్చునేసరికి ఎన్నో మహిమలు తెలియపడాయి, ఎన్నో అవగాహన, ఎంతో అవగాహన తెలియపడేది. కానీ అవన్నీ ఏమిటనేది కూడా అనవసరం అనుకుంది. అవి కొన్ని కొన్ని తెలియపడే చాలా మటుకి, అవి సువాసనలు అవనివ్వండి, నాదాలు అనివ్వండి, ఇంకొక రకంగా దైవీ స్థితుల యొక్క శబ్దాలు అనివ్వండి, మునిస్పర్లు సద్గురువులు సాధనలో కొన్ని కొన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కదా, అలాంటి ఎన్నో తెలియబడి. కానీ మేలుకొలుపు కార్యక్రమం ప్రారంభించారు, మొదటి మీటింగ్కి వెళ్ళి వచ్చాను అంటే కళ్ళకి గంటలు కట్టి తీసుకెళ్తానన్న మాట నేను నిజం చేశారు. అప్పటి నుంచి ఏ మహిమ లేదు, ఏ సాధన లేదు. ధ్యానంలో కూర్చుంటే మనసు అంతర్ముఖం అవ్వడం, ఆ ప్రశాంతతలో కూర్చోవడం, ఆ ప్రశాంతతతో అంతర్ముఖమయ్యి ఇంద్రియాలు అంతర్ముఖమయ్యి మానసికంగానైతేనేది, భౌతికంగానైతేనేది శరీరము ఒక విశ్రాంతిని పొంది, ఆ విశ్రాంతిలో నుంచి ఎంతసేపు కూర్చున్నామో తెలియకుండా లేవడం మాత్రమే జరిగేది. ఒక ప్రశాంతత, ఒక నిర్మలత్వం కలిగేది. అంతకు మించి ఏమీ ఉండేది కాదు. అంటే గురుదేవులు అవన్నీ తీసి పక్కన పెట్టారు. అవి మళ్ళీ మా పక్క మార్గాలు, పక్క తోవలు. మన స్థిరమైన నిర్మాణానుభవంలోకి వెళ్ళాలంటే, ఆ చైతన్యాన్ని పొందాలంటే, ఆ స్థితిలో అనుగ్రహాన్ని మనం తెలుసుకోవాలి అంటే అవన్నీ అవసరం లేదని ఆయన నోటితో చెప్పకనే ఆయన సాధన తెలియజేశారు. నేను వరకు ఒకసారి చెప్పాను, నేను ఎప్పుడు గురుదేవుల గారు కూర్చొని మాట్లాడలేదు, నేను ఏ విషయాలు చెప్పలేదు, భౌతిక విషయాలు కానీ ఆంతరిక విషయాలు కానీ ఎప్పుడు ఆయన దగ్గర నేను ఏ మాట మాట్లాడలేదు. కానీ మరి నన్ను ఎందుకు సెంట్రల్గా ఉండడానికి అవకాశం ఇచ్చారు, అయితే నాకు తెలియదు అని చెప్పాను. అదే విషయాన్ని గురువులు సెంటర్లోకి వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ అలాగ అవన్నీ అయిపోయినాయి అని చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా, ఆయనకు తెలియని ఏమైనా ఉందా, ఆయన నవ్వుతూ బాగున్నారా అమ్మంటేనే మనసు ఆనందంతో పొంగిపోయేది. హాల్లో ఎప్పుడైనా హాల్లో కూర్చుంటే ఎన్ని రెస్ట్ తీసుకోమ్మా అనేవారు.
ఆయన చూపించిన ప్రేమ తత్వానికే మనసంతా నిండిపోయేది. ఏ మాట మాట్లాడడానికి అసలు వ్యక్తం అయ్యేది కాదు. అంత తొందరగా ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారని, ఆయన అంత వేగంగా ఆయన బాడీ డ్రాప్ చేస్తారని మనం ఎవరం కళ్ళలో కూడా ఊహించలేదు. కానీ అది ఒక ఆ టైంలో అది చాలా బాధాకరమైన విషయం అనిపించిన ఆయన అందించిన ఆ తత్వం, ఆ ప్రేమ, ఆ ఆత్మానుభవం ఈ జీవితానికి చివరికంతా నిలిచి ఉంటుందని, ఆయన భౌతికంగా దూరమైన ఆంతరికంగా మనలోనే ఉన్నారని, మన యొక్క మానసిక స్థితి ఎప్పటికప్పుడు ఆయనకు తెలియబడుతుందని, ఆ అవగాహనలో మన జీవితాన్ని ఇలా పునీతం చేసుకుంటూ ఈ ప్రేమతత్వంతో ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటామని తెలియజేస్తున్నాను. జై బాబా. జై బాబా. ఇప్పుడు టిఏఎస్ ప్రసాద్ మాట్లాడతారు. జయ బాబా. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మేర్ బాబా వారికి, అమ్మగారికి, గురుగారికి జయ బాబా. ఇప్పుడు మన ఈ కైలాసగిరి కేంద్రం ఓపెన్ చేసి 13 సంవత్సరాలు అయిందండి. పుష్కర కాలం దాటింది. మనకి గురుగా తెలియజేశారు, ప్రతి 12 సంవత్సరాలకి ప్రతి వ్యక్తిలో కూడా శరీరం యొక్క మార్పు జరుగుతుందని తెలియజేశారు. మనం గమనించినట్లయితే ఈరోజు ప్రతి 24 గంటలకు కూడా మన శరీరంలో ఉన్న సెల్స్, బ్రెయిన్లో కానీ బాడీలో కానీ సెల్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం మనం గుర్తించవచ్చండి. అలాగే 24 అవర్సే కాదు, ప్రతి సెకండ్కి కూడా నిజానికి సెల్స్ మారుతుంటాయి, సెల్స్ యొక్క వర్కింగ్ యాక్టివిటీ మారుతుంది అనే విషయం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. ఎందుకంటే మన ఈ కైలాసగిరి మెహర్బాబా సెంటరు ఒక మెహర్బాబా ప్రేమికులకే కాదు, గురూజీ ఫాలోవర్స్ మాత్రమే కాదని మనందరికీ తెలిసినట్టుగా ఇది అనేకమైన పబ్లిక్, అనేక సాంప్రదాయాల వాడు, అనేక మతస్థులు అందరూ ఇక్కడికి వస్తుంటారు. ఎంతో విశిష్టమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుందనే మన అందరి యొక్క భావన ఇక్కడ ఉందండి. అటువంటి సెంటర్కి రావడం మన అందరి యొక్క అదృష్టం. ఇప్పుడు ఇక్కడ వచ్చే వ్యక్తులందరికీ కూడా మెహర్ బాబా తెలియకపోవచ్చు, విశ్వసించకపోవచ్చు. అటువంటి వారికి అనేకమైన సందేహాలతో ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చండి. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే 12 సంవత్సరాల పైన అయినప్పుడు మనం ఇక్కడ వస్తూనే ఉన్నాం. మనలో సద్గురు చేసిన కార్యక్రమం దాన్ని మనం గుర్తించామా లేదో అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సద్గురు యొక్క అనుగ్రహంతోనే రివీల్ చేయబడుతుంది అనేది విశ్వాసం మనందరికీ ఉన్నదండి. ఇప్పుడు మనకి ఈ తరం వారికి, వచ్చే తరం వారికి, ఆ పై వారికి సద్గురువులు తెలియకపోవటం అనే విషయం మనకు తెలిసిన విషయమే. మరి అటువంటి అవతార పురుషుని యొక్క దివ్య సాహిత్యాన్ని వ్యక్తం చేస్తూ నిజమైన ముముక్షువులు ఎక్కడున్నా, వారు ఏ సంప్రదాయస్తులైనా సరే, వారి అవసరం మేరకు రివీల్ చేయవలసిన విషయాలన్నీ కూడా రివీల్ చేస్తూ ఆ ఎంతో అమోఘమైన విషయాలు మనకి గ్రంథ రూపంలో, పుష్పం రూపంలోనూ పబ్లిష్ చేస్తున్న మన ట్రస్ట్ వారు యొక్క విశిష్టను మనం గుర్తించి దాని యొక్క విలువను మనం సద్గురు వాంచితాన్ని మనం అందులో మనం గమనించి వారు అందించిన ఈ సంపదను గురుజీ అన్నారు ఆధ్యాత్మికమైన విలువైన సంపద ఏదైనా ఉందంటే సాహిత్యం, మెహర్ బాబా వారి యొక్క సాహిత్యం అన్నారు. చదవగలిగితే పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీషు భాషను బాబా వారి సాహిత్యం కోసమైనా నేర్పించండి అని అన్నారు. కాబట్టి బాబావారి ఆంగ్ల సాహిత్యమే కాకుండా గురువుగారు మరిన్ని రహస్యాలు సద్గురుగా ఆయన చేయవలసిన బాధ్యతను పురస్కరించుకుని వ్యక్తం చేసిన అనేకమైన ఆయన చేసిన కార్యక్రమాలు, వేదాంతపరమైన పునరుద్ధరణ కార్యక్రమం కానివ్వండి, వేదాంత త్రయం యొక్క పునరుద్ధరింపబడిన త్రయం, గాడ్ స్పీక్స్, మెసేజెస్, డిస్కోర్సెస్, అలాగే మనకి అనేక
పుస్తక రూపంలో వస్తున్న ఆధ్యాత్మిక మేల్కొలుపు పుస్తకాలు, సద్గురు సంపూర్ణ ప్రవచనావళులు ఎప్పటికప్పుడు మనకి ఏది అవసరమో అవి ఆయన దివ్యానుగ్రహం ద్వారా వ్యక్తం చేయబడుతున్నాయండి. అవి మనం ఎప్పటికప్పుడు మనకి ఏది అవసరమో ఆ పాయింట్స్ అందులో ఉంటున్న విషయాన్ని ఎవరికి వారు ఆయన నమస్కరించి గమనించినట్టయితే రివీల్ చేయబడుతున్నాయండి. ఇప్పుడు 12 సంవత్సరాలుగా ప్రాక్టికల్గా చూస్తే మనం మనలో ఏ మార్పు వచ్చింది అని గమనించినట్టయితే ఖచ్చితంగా ఏదో సందర్భంలో వస్తుందండి ఈ డౌట్, ఈ ప్రశ్న వ్యక్తమవుతుంది. 12 సంవత్సరాలుగా ఏం జరిగింది, బాహ్యంగా అలాగే ఉన్నామో అని అనిపించవచ్చు, కానీ సద్గురు యొక్క కార్యక్రమం, ఆయన ఏం చేస్తున్నారనేది ఆయన అనుగ్రహంతో మాత్రమే ఆయన విధేయులై ఉన్నప్పుడు అవసరమైన సందర్భంలో ఎవరికి వారికి తెలియబడే వ్యక్తిగత కార్యక్రమం సద్గురు చేస్తారనే విషయం మనకు తెలిసింది. ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ బాబావారు యొక్క సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడంలో సద్గురువులు తెలియజేసిన మెలకువలు ఎక్కడికక్కడ ఒకే వరుసలో ఉండకపోయినా అనేక చోట్ల అనేక సందర్భాల్లో సద్గురువులు మనకి ఇస్తూ ఉండే పాసింగ్ రిఫరెన్సెస్ మనం అవన్నీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పదాల్లోనే అనేక రహస్యాలు ఉండొచ్చు. అది మనం జాగ్రత్తగా గమనించి ఆయనకి నమస్కరించుకుని మనం జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మనకి మరింత మరింత క్లారిటీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్న విషయాన్ని ఆయనే మనకి అండర్స్టాండింగ్ని ఎరుకని ఎరుక అనేది ఇస్తారు. ఎరుక ఇచ్చినప్పుడు మనం అక్కడ ఉండవండి. మన యొక్క సామర్థ్యం కాదు ఈ అవగాహన అనేది ఏ వ్యక్తిగా తెలియబడుతున్నప్పుడు అక్కడ వ్యక్తమైపోతున్న సద్గురువే అని ఎవరి వారు వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి సద్గురువులు ఇచ్చారని మన అందరి యొక్క విశ్వాసం. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మెహర్ బాబా గురించి తెలుసుకోవాలనుకునే ఏ వ్యక్తి అయినా సరే ఏకైక మార్గం గురుదేవులు తెలియజేసిన జ్ఞాన పద్ధతి మరియు బాబావారి సాహిత్యం, గురుగారి తెలుగులో వస్తున్న పుస్తకాలను అధ్యయనం చేయడం, ఆ క్రమాన్ని పాటించడం, దాని ద్వారా వారి యొక్క అనుగ్రహానికి మనందరం స్వీకరించడం అనే పద్ధతి మాత్రమే మిగిలిందండి. ఈ అవకాశాన్ని ఇచ్చి మెహర్ బాబా వారికి శివరాత్రి పూట ఐ ఆమ్ ది శివ అని మెహర్ బాబా వారు తెలియజేశారు. ప్యూర్ కాన్షియస్నెస్, అనంతమైన ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్ అండ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ అని మెహర్ బాబా వారు తెలియజేశారండి. అటువంటి మెహర్ బాబా వారికి నమస్కరిస్తూ అదే దివ్య అనుభవంతో ఉన్న మాతృశ్రీ మెహర్ చైతన్యజీ సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య మహారాజు వారికి నమస్కరిస్తూ జై బాబా, జై గురుదేవ్, జై మాతృ. అందరికీ జై బాబా. 13 సంవత్సరాల క్రితం మెహర్ బాబా వారి మేల్కొలుపు కార్యక్రమం రీత్యా సద్గురుదేవులు ఈ కేంద్రమును ఇక్కడ మనందరికీ అనుగ్రహించారు. మనందరికీ కాదు, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు, భగవత్ ప్రేమికులకు, సత్యాన్వేషకులకు, వివిధ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి భగవద్ అన్వేషకులకు, వీరందరినీ కూడా వారి వారి సాంప్రదాయ సంబంధమైనటువంటి వారి వారి దేవుళ్ళని విశ్వసిస్తున్నారు. కానీ ఏ విధంగా భగవంతుని పొందాలి అనేటటువంటి ఆ మెలకువ తెలియనటువంటి స్థితిలో బంధింపబడుతున్నారు. అందుచేత మానవాళ్ళని అందరినీ కూడా ఉత్తరించడానికి మెహర్ బాబా గారు ఏ ఆధ్యాత్మిక మేల్కొలుపు కార్యక్రమాన్ని నిర్వహించారో ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమమే మేల్కొలుపు కార్యక్రమం. ఆయన అవతార విశిష్టతే మేల్కొలుపుకు సంబంధించినది. గత అవతారములకు సంబంధించినటువంటి ఆ మేల్కొలుపు అనేది ఆయా చైతన్య స్థాయికి అనుగుణ్యంగా ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమము. ఇది మేహర్ బాబా వారి అవతారము అత్యున్నతమైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తీకరణతో కూడినటువంటి అవతారము. ఏ విధముగా భగవంతుని యొక్క స్థితి అపారమైనది, అనంతమైనది, అద్వితీయమైనది, తనలో సమస్తమైనటువంటి ఆ మానవాళి యొక్క కర్మలను దగ్ధం చేసేటటువంటిది, నేను అనంతమైన మహాసాగరము అన్నారు మెహర్ బాబా వారు. ఆ మహాసాగరంలో ఏం వేసినా పరిశుభ్రం చూపిస్తుంది,
మన బలహీనతలు, మన కల్మషాలు, మన మురికి అంతటినీ కూడా తనలో ఇమిడ్చుకుని పరిశుద్ధం చేసేస్తుంది. ఆ విధంగా మెహర్బాబా వారి కార్యక్రమంలో ఆయన అవతార కార్యక్రమం నిర్వహణకు అవసరంగా ఒక సద్గురు వ్యక్తమవుతారు. ఎప్పుడూ కూడా అవతార కార్యక్రమం నిర్వహణకు సంబంధించింది ఆ సద్గురు వ్యక్తమైనటువంటి పుణ్య దినము, సద్గురువుగా తనను తాను ప్రకటించుకున్నటువంటి మన సద్గురుదేవులు, మన ప్రియతమ సద్గురుదేవులు సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ వారు 48 సంవత్సరాల క్రితం వారు తమ సద్గురు సార్వభౌమత్వ స్థితిని ఆధ్యాత్మిక ఆచార్య పీఠాలంకృతులైనటువంటి వారి మహోన్నతమైనటువంటి స్థితిని బహిర్గతముగా వెల్లడించినటువంటి పుణ్యదినము మహాశివరాత్రి. ఈ అంటే సద్గురువులు ఎప్పుడూ 5 ఉంటారు, కానీ వారు తెలియబడరు. తెలియబడాలని నియమం లేదు అని తెలియజేస్తారు మెహర్బాబా. ఒక్కసారి సద్గురువు తెలియబడినట్లయితే, ఇంకా ఆ సద్గురువు పాదాల చెందుకు వారు చేర్చినట్లయితే ఇంకా ఆ కన్ఫర్మ్ అయిపోయినట్లే. కానీ ఇక్కడ ఆయన దగ్గరకు చేరినటువంటి ఈ మహానుభావులు అందరూ మహానుభావులే. ఆ మహానుభావత్వ స్థితి అందరిలోనూ ఉన్నది. దాన్ని బహిర్ముఖంగా వ్యక్తం చేసుకోవడానికి, జీవన విధానంలో మలుచుకోవడానికి, ఆయన ఇచ్చిన సూచనలను పాటించడానికి నిరంతరము కూడా ఏ విధంగా మనల్ని సుశిక్షితులను చేస్తున్నారో ప్రతి ఒక్కరికి విదితమైనటువంటి విషయమే. మహాసాగరమే ఎండిపోయినటువంటి నదులలో ఏ విధంగా ప్రవహించి ఆ నదులన్నింటిని పునర్జీవింపచేసినదో అదేవిధంగా నిజమైనటువంటి సాధకునికి సద్గురువే తన దగ్గరకు వస్తారు అని మెహర్బాబా వారు తెలియజేస్తారు. ఆ విధంగా సద్గురువు మన దగ్గరికి రావడం ఏమిటి? మనము సద్గురువు దగ్గరికి వెళ్ళాలి కదా. అంటే భౌతికమైనటువంటిది కాదు, నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భగవత్ ప్రేమికుడు భగవంతుని గురించి పూర్తి జిజ్ఞాసతో, భగవంతుడే కావాలని తపనతో, నిజాయితీయుతమైనటువంటి ఆ ప్రయత్నంలో సద్గురువే అంటే ఆయన లేనటువంటి స్థితి లేదు. ఆయనే ఆధారమై ఉండి నడిపిస్తున్నటువంటి, అనువనువు ఆధారమై ఉండున్నటువంటి నడిపిస్తున్నటువంటి స్థితి కాబట్టి ఆయన మనలోనే ఉండి అంతర్యామి పాత్ర వహిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ప్రేరణ చేస్తూ ఈ ఆధ్యాత్మిక పురోగతి కూడా ఆయనే నిర్వహించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనకి కేంద్రమునకు విశ్వ అవతార్ మెహర్బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరము అని ఇక్కడ నామకరణం చేశారు. ఈ మేల్కొల్పు అంటే ఏమిటి? మనము నిద్రపోతున్నామా మేల్కొల్పడానికి? ఈ మేల్కొల్పు, మనం మేల్కొన్నటువంటి ఈ వేకువ అనుభవము నిజమైనటువంటి మేల్కొల్పు కాదు. మరి ఏ మేల్కొల్పు? మేల్కొల్పు అసలైనటువంటి మేల్కొల్పు ఏ దైవీ అవస్థానంలో ఉన్నటువంటి ప్రతి బిందువాత్మ, మహాసాగరంలో ఉన్నటువంటి ప్రతి బిందువాత్మ కూడా మహాసాగరమే. అది తెలియక అజ్ఞతతో ఒక బుడగతో తాదాత్మ్యం చెంది ఈ పాలనా ఒడ్డు పొడుగు ఉన్నటువంటి ఈ పేరుతో ఉన్నటువంటి ఈ నామధేయంతో ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి ఈ స్థితిని మనముగా భావించి ఆ స్థితితోనే పరిమితమై ఆ స్థితితోనే తాదాత్మ్యం చెంది ఆ స్థితికి సంబంధించినటువంటి నేను, నాది, నావారు అనేటటువంటి పరిమితమైన, సంకుచితమైన, స్వార్థపూరితమైన, అజ్ఞానపూరితమైన ఈ బంధనంలో చిక్కుకొనిపోయి దీంతోనే ఏ నిజము అనుకుని మనం జీవిస్తూ ఉన్నంతకాలము ఆయన సన్నిధిలో ఉన్నా, ఆయన నామము వింటున్నా మనము పొందేది ఏమిటి? పొందాలి అంటే నిరంతరము కూడా ఆయన సన్నిధిలో మనముండడమే కాదు, మన సన్నిధిలో మనలో ఆయన్ని ఎప్పుడూ నిలుపుకోవాలి. అంటే ఆయన్ని జ్ఞప్తి అందించుకోవాలి. ఏ నామరూపములతో ఉన్నటువంటి ఈ బిందు ఆత్మ, ఈ బిందు ఆత్మలన్నింటినీ ఉద్ధరించడానికి అవసరంగా ఆయన నిర్వహించినటువంటి ఈ కార్యక్రమము, ఈ విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరము, అనేకమైనటువంటి
సాంప్రదాయ సంబంధమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తులకు వారి ఆధ్యాత్మిక కార్యక్రమ ఉన్నతికి ఉద్దేశించబడినటువంటిది ఈ శిబిరము. ఇక్కడ ఆయన పాదాల చెంత ఉన్నటువంటి 4-5 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ భగవత్ ప్రేమికులందరికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహించేటటువంటి ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి కేంద్రము. ఈ ప్రతి బిందు ఆత్మ యొక్క తన సాగరత్వ స్థితి యొక్క ఎరుకలేనటువంటి బుడగతో తాదాత్మ్యం చెందినటువంటి ఆ బిందు ఆత్మను ఆ మహాసాగరమే బిందువుగా వ్యక్తమైనటువంటి అవతార పురుషుడు, ఆ పురాణ పురుషుడు, సర్వోన్నతుడు ఆయన ఈ మానవోపాధికి దిగి వచ్చి మన చర్మ చక్షువులకు కనపడే రూపంలో ఆయన అనేకమైనటువంటి విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మానవాళి ఎవ్వరూ కూడా, మానవ మాతృడెవ్వరూ కూడా చేయలేనటువంటి ఆ కార్యక్రమాలు, ఆ ఎవ్వరూ కూడా బాధప అంటే ఆ వేదన అనేటటువంటిది మనము చిన్న స్పర్శ ఆ వేదన కూడా మనము భరించలేము. అటువంటి అంటే విశ్వమంతా తానే ఉన్నటువంటి ఆ స్థితిలో ఆయన ఆ వేదనను భరించారు. ఆ వేదన అంతా ఏమిటి? ఈ మనము ఈ బిందు ఆత్మలైనటువంటి మనము, ఈ ఉపాధులతో తాదాత్మ్యం చెందినటువంటి మనము, ఆయన కలలో పాత్రధారులమైనటువంటి మనము, మళ్ళీ మనం కలగని మళ్ళీ మన పాత్రధారులతో ఈ చేస్తున్నటువంటి ఈ వేషాలన్నీ కూడా ఆయన చూసి నవ్వుకుంటూ ఈ బాధానుభవం అంతా కూడా ఆయన విశ్వ వేదనగా భరిస్తున్నారు. సో అదేమిటంటే ప్రతి పనిలోనూ ఆయన ఇచ్చినటువంటి సూచన, ప్రతి పనిలోనూ మనకు అనుభవం ఉండక్కర్లే, ప్రతి పనిలోనూ కూడా ఈ పని మెహర్ బాబా చేసుకుంటున్నారు, ఈ ఉపాధి ద్వారా మెహర్ బాబా చూస్తున్నారు, ఈ ఉపాధి ద్వారా మెహర్ బాబా జీవిస్తున్నారు అనేటటువంటి భావన దృఢపరుచుకుంటూ ప్రతి నిమిషము నిత్యము అనుక్షణము కూడా మన పరిమితాహానికి ఏమాత్రము తావివ్వకుండా ఒక ప్రొవిజనల్ ఈగో అనేటటువంటి ఆ స్థితిని ఆయనకు అర్పించడం ద్వారా, అంటే జనరల్గా ఇది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనలో ఉన్నటువంటి ఆ దివ్య ప్రియత మనకి అర్పణాభావంతో బయటికి చెప్పేటటువంటి విషయం కాదు, ఆ అర్పణాభావంతో మనం జీవించేటటువంటి ఆ జీవన విధానము ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది ఆయన నడిపించేటటువంటి ఆయన నిర్దేశించినటువంటి కర్మను పురస్కరించుకొని ఆయనే ఏ సంస్కారం ఆదిలో వ్యక్తమైనదో ఆ సంస్కారం కారణంగా ఈ ఉపాధులన్నీ వ్యక్తమైనవో ఆ సంస్కారమును అనుభవించేటటువంటి క్రమంలో పరిణామంలో ఏ సహజత్వ సంబంధమైనటువంటి జీవి ప్రయాణించినదో మానవ ఉపాధికి వచ్చేటప్పటికి ఆ మానవత్వ విలువలతో జీవించడానికి అవసరంగా ఎప్పుడైతే మానవ ఉపాధి ధరించినదో ఇంకా ఆ చైతన్యం యొక్క పూర్తి చైతన్యం యొక్క స్థితి, ఆ శరీరం 3 శరీరముల యొక్క స్థితి, ఈ సరంజామ అంతా కూడా విచక్షణాయుతమైనటువంటి ఈ బుద్ధి, ఈ స్థితులన్నీ కూడా మానవ ఉపాధి ధరించినటువంటి స్థితిలోనే దైవత్వమును పొందడానికి ప్రతి ఒక్కరి యొక్క జన్మ హక్కు అని తెలియజేశారు. అయితే ఈ మానవ ఉపాధి సంబంధించినటువంటి స్థితిలో మనము నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నాకు సుఖమే కావాలి, నాకు దుఃఖం వద్దు, ఈ బాధానుభవం వద్దు, ఈ దుఃఖానుభవం వద్దు అని మనము పరిమితమైపోయి ఆ బంధితమైనటువంటి ఆ సంస్కారానికి మరింత ఊపునిచ్చి మరింత ఓటాన్నిచ్చి మరింత పట్టు మరింత దృఢపరుచుకుంటూ దానికి బంధితమై ఈ జన్మ మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నాము. అయితే ఈ సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ వారి యొక్క చెంత చేర్చుకున్నటువంటి ఆ బిడ్డలను ఎంత ప్రేమతో సాకారో మనకందరికీ విదితమే. అయితే మనందరికీ కూడా అపురూపమైనటువంటి ఆ దివ్య ప్రసాదాన్ని సద్గురుదేవుల్ని అనుగ్రహించారు ఈ ప్రియతమ మెహర్ బాబా వారు. మెహర్ బాబా వారి అనుగ్రహం లేనిదే సద్గురువు యొక్క వారి చెంతకు చేరే అవకాశము లేనేలేదు. మళ్ళీ సద్గురువు అనేటటువంటి స్థితి తారసపడే అవకాశము కూడా లేదు. కంచు కాగడాలతో వెతికిన ఆ సద్గురువు యొక్క స్థితి ఎవ్వరికీ అంతుపట్టదు. ఎప్పుడు 5 ఉంటారు, వారి కార్యక్రమం వారు నిర్వహించుకుంటారు. అయితే ఈ సద్గురువు దగ్గర పాదాల చెంతకు చెందినటువంటి ఆయన నిర్దేశించినటువంటి సూచించినటువంటి
ఆయన ఆదేశించినటువంటి ఆలోచన ఆదేశాలను విధేయతతో, అంటే విధేయత అనేది క్రమక్రమంగా వచ్చేది అని తెలియజేశారు. ఆయన ఏం చెప్తే అది చేయగలిగేటటువంటి, ఆయన ఇచ్చినటువంటి సత్యప్రేమ సందేశాలను, ఆయన ఇచ్చినటువంటి దివ్య వాక్కులను, ఆ మెహర్ బాబా వారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను మనకు విప్పి చెప్పేటటువంటి, ఎందుకంటే అవతార పురుషుని వైభవపరచాలి అంటే సద్గురువుకే సాధ్యం. అదేవిధంగా అవతార పురుషుడు తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను మన మనస్సు కన్నే రీతిలో, మనకు స్వచ్ఛమైన తెలుగులో ఆ దివ్య వాక్కుతో మనందరికీ కూడా అందించి ఉన్నారు. వాటిని అధ్యయనం చేయడము, వాటిని అంతరావలోకనం చేసుకోవడము, వాటిని స్వాధ్యాయం ద్వారా మన నెమరు వేసుకోవడం, ఈ విధంగా చేయడం ద్వారా మనసు యొక్క పరిమితత్వ స్థితి లేనిదైపోతుంది. ఈ సత్య సంబంధమైనటువంటి, దివ్యత్వ సంబంధమైనటువంటి విషయములన్నీ కూడా ఆయన నిర్దేశించినటువంటి విషయములన్నీ కూడా మనసుకి చేతనయ్యే పని కాదు. ఆ మనసు ఆలోచించి ఆలోచించి కాళ్ళు లాగి తన వల్ల కాని పని చేయలేక నిష్క్రమిస్తుంది. ఆ విధంగా అజ్ఞానయుతమైనటువంటి ప్రతిభాస్కృతిని ఆ విధంగా కోల్పోయే అవకాశాన్ని ఇచ్చారు. ఇదే కాదు, అనేకమైనటువంటి ఇచ్చినటువంటి మహాసాగరమైన ఆయన సత్యప్రేమ సందేశంలో ఆధ్యాత్మిక రాష్ట్రంలో అనేక విషయములు ఉన్నది. ఒక్కొక్క వ్యక్తిపరంగా, ఒక్కొక్క ఆత్మపరంగా ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహము ఆ వ్యక్తికి అనుగుణ్యమైనటువంటి రీతిలో, ఆత్మపరమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాధ్యత తీసుకున్నారు. మీ వెన్నంటే ఉంటాను, అంటే ప్రతి ఆత్మ కూడా సత్యుడి దగ్గరికి చేరినటువంటి ప్రతి ఆత్మ కూడా ఆయన మన వెన్నంటే ఉంటారు గమ్యం చేరే వరకు. అత్యంత విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మనందరము కూడా అవకాశము అందరికీ ఇవ్వబడుతుంది, సద్గురుదేవులు తెలియజేస్తారు, అవకాశం అందరికీ ఇవ్వబడుతుంది, దాన్ని వినియోగించుకున్న వారు అదృష్టవంతులు అని, అలాగే అందరూ మనం అదృష్టవంతులు. జై బాబా, జై గురుదేవ్, జై బాబా.